गंगा मेरी अदेना दौर्भाग्यों सौभाग्य सौभाग्य स्नान पुरीको పండకి పంచుతావరా నాకెందుకన్నయ్యా ఇంత గొప్ప పంచలు మట్టి విసుక్కునేవాడికి ఈ గట్టుకుని చేలోకి వెళ్తే అంతన్న అవుతారు కూడా ఏంటదే ఎవరు నవ్వేవాడు ఒరేయ్ ఈ ఊరికే కాదు ఈ చుట్టుపట్ల గ్రామాలకు అన్నిటికీ కూడా అనాదరించి మనమేలా మోతుకు రాసావను మనం కట్టుకోకపోతే ఇంకెవరు కట్టుకుంటారా నవ్వుతాడు నవ్వుతాడు ఒట్టి మెదకొట్టిడు అవమా పొండి కట్టువాని పొండి ఇంటికి చూడకపోతే రావణం ఒకతేనే ఈ పండగకి పట్టుచీర కట్టాలి నీ కష్టపడి పనిచేసే రైతులకి ఏ పండగ తిరిగి తిరిగి సోమరిపోతులకు కాదు పోపో కట్టుకోపో ఇదిగో ఇవాళే కట్టుకో రేపు కట్టుకుందాం దాచుకుంటావేమో రేపు గొడ్లకి పండగ నీకు కాదు అభివృద్ధిగా వచ్చే ఏటి కోణలతో ఆ పై ఏటికి మనవలతో కలకళలాడుతూ కలకాలం వచ్చింది సుందరయ్య కిష్టయ్యడి కిష్టయ్య గొంతులాగుందే కొమ్ములకు రంగై పోతే తల్లి కొమ్మి టిసింది పెద్దగదా పెద్దగదేనా ఇస్తుందా ఇస్తుంది అది మీ పెద్ద ఇంటికంటే ఇస్తుంది కాదు అందుకని ఆ రోగం చెప్పలేమన్నా మీరు పండి తిరుగుతారా మీరు పండి అదేవరా మొహాల పెట్టావు ఏంటి పెదనాన్న పండగ నాడు కూడా పెద్దంచు పంచులు లేకుండా చిన్నంచు పంచులు తెచ్చావు చూడు సంవత్సరం పొడుగుత పెద్ద పెద్ద జరి పంచులు కట్టకపోతే కట్టు చెప్తా దాంతో అట్టగే పెదనాన్న అట్టగే వాడికేంటి తక్కువ వాడేనే పెద్దోడు ఇంటికి పెదనన్నా పెదనన్నా మరి తమ్ముడు సంగతి ఏం చేశావు ఏముందిరా
ప్రతి పండక్కి వచ్చేవాడు ఈ ఏడు రాలేదు మరి పట్నవాణ్ణి వదిలిపెట్టలేదేమోలే అదేమిటి పెదనాన్న పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి బాగా చదువుతున్నానని ఉత్తరం రాశాడుగా మనాడికి భక్తులు మనం పట్నమే పంపిస్తే పండక్కి అందవు గాని పంపుదాంలే అయితే ఆ సుందరేమణి ఎవరో పెద్ద ప్రేమ భారతం పంపిందిరా మన మునిసిపడి సరికి తెలిసే ఆవిడెవరో పెద్ద గాజుల పంగి పంపిందిరా గాజుల పంగి చీరారా చూడు ఎంత పెద్ద జరి అంచో కాదురా మా పెదనాన్న పండగ దూతలు పంపించారు న్యూసెన్స్ కాలేజీ కుర్రాడికి పంచలు పంపుతారా అందులో గదవ జరి అంచు అవునరా ఆడవాళ్ళ చీరల్లో మిగిలిన మొక్కలని తెచ్చుకుని బుష్ కోట్లని అమెరికన్ జాకెట్ అని వేసుకుని తిరిగితేనేరా అందం ఓరే సన్నాసి ఆర్ట్రా అదంతా కళ కళాభిమానులం కళా పోషకులం రా తుండమునే కదంతమును తోరపు బొజ్జయువా మహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ఆ కంటికి కాటుక దిద్ది కడవ నెత్తిన సర్దుకొని కులుకుతూ అడుగేసుకొని కొంటె చూపులు చూసుకొని ఊర చెరువు రేవు కాడికి ఓరి నా తండ్రి గణపయ్యా సాయంకాల సమయంలో వయారంగా వచ్చిరయ్యా వీరి మనసులోని మర్మమేదో చెప్పవయ్యా పెళ్లి గొడవ మానుకొని గుళ్ళో ఉన్న స్వామి దగ్గర తనకు ఒక పిల్ల నిమ్మని అడగవచ్చాడో తిరిగి 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 ఏమి చూడవచ్చాడో పిల్లలారా నీళ్లు తెచ్చే నెపముతోటి కన్ను వెయ్య కదలి వచ్చిన మగువ ఎవ్వరు దీని మగడు ఎవ్వరు దొంగ ఎవ్వరు ఆడ దొంగ ఎవ్వరు గాలి మెడలు కట్టుకొని గంపెడాసలు పెట్టుకొని కొండలెక్క చూస్తున్నది నగనాచి కాకి గూడు కట్ట చూస్తున్నది ముంగముచి నంగనచి నంగనచి ముంగముచి ముంగముచి నీళ్లు తెచ్చే నెపముతోటి కన్ను వెయ్య కదలి వచ్చిన మగువ ఎవ్వరు దీని మగడు ఎవ్వరు దొంగ ఎవ్వరు ఆడ దొంగ ఎవ్వరు వయారి భామలార పొండే కుమరి పురుగులారా కోతి మూతి కోతి మూతి కోతి మూతి పిల్లికళ్ళు పిల్లికళ్ళు చొట్టకాలు చట్టికల గొర్రెపన్ను బర్రెనోరు చొట్టకాలు
ఎవరో పిచ్చోళ్ళాగుందమ్మా కాయిసిరాడు అమ్మా అమ్మా ఎక్కడి నుంచమ్మా సంతరించాలా పోరీ అమ్మా నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళావు కదా నీ కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయా చూసావా రాధా నేను ఒక క్షణం కనపడకపోతే చంటి బిడ్డలా అల్లాడిపోతాడమ్మా చంటి బిడ్డనైతే నువ్వు సక్కనేసి వెళ్ళేదను కదూ పెద్ద ముద్దబ్బాయిని కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయావు నీ అబ్బాయి అమ్మా అవునమ్మా మా పెద్ద అబ్బాయి కిష్టయ్య క్షమించండి అమ్మా ఏదో తెలియకన్నాను పర్వాలేదులేమ్మా దాండే ఉంది అమ్మా అమ్మా అసలే గాని పిల్లవరమ్మా పర్వాలేదు బాగానే ఉంది ఎవరమ్మా ఎవరో అనాథ అనాథ అవునాయన నానే వాళ్ళు ఎవ్వరూ లేరట సంతలో కనపడింది పాపం పోనీలే మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుందని వెంట పెట్టుకు తీసుకొచ్చాడు భలే భలే అమ్మా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నీలాగే ఒక్కొక్క అనాథను చేరదీస్తే ఈ కనాదులే ఉండరు కదమ్మా లే అమ్మా మంచి పని చేశా అమ్మా తల్లికి తగ్గ బిడ్డని పెంచుకున్నారు మీ ఇంట్లో అందరూ ఇంతేనమ్మా పా 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 మా ఇంటికి వచ్చే మా పెద్ద మనసుడు అంత ఇంత నీకే తెలుస్తుంది ఇలా ఇదిగో పట్టు తీసుకో వద్దండి పర్వాలేదు తీసుకో అమ్మా పిల్ల సిగ్గుపడుతోంది కానీ ఇయమ్మా నే కంగిలో పనిరా ఆవిధంబుగా మందర దుర్బోధను తలకెక్కిన కైకేయమ్మ దశరథుని వద్దకు వెళ్లి తనకి ఇవ్వవలసిన రెండు వరంబులలో ఒకదానిని భరతునకు పట్టాభిషేకము చేయవలసినదనియు రెండవ దాని శ్రీరామచంద్రుని పదనాలుగేళ్లు వనవాసము పంపవలసినదనియు కోరగా ఆ మాటలు విన్న మహారాజు హా రామచంద్రాయని మొదలు నరకిన అరడి చెట్టు వలె కూలి మూర్చిల్లే పెదరాన్నా ఆ కాలంలో కూడా ఇంత ఘోరం తలపెట్టే ఆడవాళ్ళు ఉండి ఉన్నారంటావా పెదరాన్నా ఆ కాలంలోనే కాదురా నాయన ఈ కాలంలో కూడా అంతకంటే ఘోరాలు తలపెట్టే ఆడవాళ్ళు ఉన్నారు రాకిష్టయ్యా కావాలంటే నా పక్కనే ఉన్న అపర గైకేయిని చూడవయ్యా అబ్బో అబ్బో బుర్ర పనిచేసిందే ఇంత నాజుగ్గా సంగీతంలో అంటున్నా కూడా తగిలిందే ఇందుకా పురాణాలు ఇదిగో శాస్త్రులు గారు పురాణం లేదు నమస్కారం పెద్దమ్మకి తగలతగ్గదు కానీ పురాణ పొత్తుల్లో సాయిలంగా తగలకుండా రావణమ్మా ఎవరే ఆడుకోతురు ఎవరు అనాథ సంతలో కనపడింది ఇంట్లో పని పాటుకుంటుందని పిలుచుకొచ్చాను నువ్వు అట్టయ్యగా వచ్చావు ఇంటికి మంగళగిరితిరునాళ్ళ కనిపిస్తే అయ్యో పాపం అనాథని ఇంటికి తోలుకొచ్చాడు మజ్జికి గతనమ్మ పేరుకి చీట్ వేసిందట పిల్ల పిల్ల నేను చెప్పలా మా పెద్దమ్మ మనస్సు బహు మెతుకు మాటే కొంచెం కటువు ఒరే కిష్టయ్య పెద్దయ్య నువ్వు అట్లా మాట్లాడొచ్చటరా మనస్సు మెతుకుని అబద్ధం చెప్తావా తప్పు కాదు లేదమ్మా లేదు మనసు కూడా అంతే వీళ్ళ మనసులు అన్ని అన్న పోతున్న నా మనసు మాత్రం ఇనప మోస ఏమ్మా మురిసిపోతున్నా కొడుకు అన్న మాటలక నాకే ఇలాంటి బిడ్డ ఉంటుంటేనా అదేమిటక్క కిష్టయ్య మాత్రం నీ బిడ్డ కాడా అయ్యో అదెట్టం ఇలాంటి ఉంటాను కానీ కానీ ఏ నువ్వు ఎవరో చూసుకోవడం మంచిది నువ్వు అంటానే ఉన్నావు నేను ఇంటానే ఉన్నాను ఏది జరగందే త్వరగా కానీ త్వరగా కానీ ఏంటి నువ్వు ఎవరో చూసుకోమంటావా అక్షరాల అంతేలే నేను బతకడం మీ అందరికీ కష్టంగానే ఉంది ఇదిగో గుర్రం సంగతి తెలిసేనే దేవుడు దాని కొమ్ములు ఇవ్వంది కర్మకాలి నీ కడుపునే గాని ఒక కాయ కాస్తే నాయన ఇంకేమన్నా ఉందా ఈ ప్రపంచం భగ్గున భస్మ ఊరుకోదు వద్దే వద్దు చూడు నువ్వు ఇలాగే గొడ్రాలుగా ఉండడమే నాకెంతో హాయి దేశానికి కూడా ఎంతో క్షేమమే అనండి అనండి నవ్వి నాపతి ఎలా పడుతుందని ఒరే 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 నీ పెద్దమ్మ పోయి ఎసురు చూస్తే ఇప్పుడే వెళ్ళి కనేటట్టు ఉందా రావణమ్మ అమ్మాయి లోపలి తీసుకెళ్ళమ్మా అదే పైకి కర్రు పుర్రులు అడుతుంటది కానీ నోట వేసుకుంటే కరిగిపోతుందయ్యా నా మూలంగా మీరు మాటలు పడ్డారమ్మా లేదమ్మా అదేమీ లేదు నన్నేమన్నా నేను బాధపడను కానీ నా బిడ్డను అవునమ్మా కన్న కడుపు ఎలా ఒరుస్తుంది అమ్మా ఆయన పుట్టకే అంత లేదమ్మా వాడు అందరిలాగే లక్షణంగా పుట్టాడు ఎంతో అందంగా కుందలకు బొమ్మలా ఉండేవాడు ఏ పాపిష్టి కళ్ళు దిష్టి కొట్టాయో వాడి ఏడో ఏట ఈ ఘోరం జరిగింది కరెంటు తీగల్లో తగులుకున్న గాలిపటాన్ని విడిపించడానికి పోయి కరెంటు తగిలి లాగిపోయాడు ఆనాటి నుంచి వాడికి చేయించని వైద్యం లేదు కానీ భగవంతుడు చల్లని చూపు చూడలేదు
లోకానికంతటికి వెలుగునిచ్చే కరెంటు మా ఇల్లిలా చీకటి చేసేసిందమ్మ. అది పిల్ల అది నా కాలు చెయ్యి పడిపోయిందని అమ్మ రోజు కరెంటుని ఇలా తిడతా ఉంటది. ఏం చేస్తాం చెప్పు. పది మందికి మేలు చేసే ఒక పని ఏ ఒకరిద్దరకు కీడు చేయొచ్చు. అంత మాత్రం చేత అది పనికిరాని పని అంటావా? పైగా ఇదిగో రైలుంది చూసావు, అది రోజు అట్ట అట్ట వెళ్ళిపోతా ఉంటుంది. ఏదో ఒక రోజు పట్టాలు తప్పి పడిందనుకో, అంత మాత్రం చేత రైలే ఎక్కకూడదు అంటామా? ఇదమ్మా వరస, ఇట్లా ఏదో చెప్పి నన్ను సమాధాయిస్తూ ఉంటాడు. బాధ తెలిసి ఓదార్చే కొడుకుండగా మీకేమో మా కొరత. గది పిల్ల అమ్మ బాగా చెప్పావు. పిల్లేమిట్రా పిల్ల, రాధా అని చక్కని పేరుంటేను పిలవచ్చో లేదో అనమ్మా. పేరున్నది పిలవటానికేగా. బాయ్ 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 బాయ్, ఇదిగో పిల్ల అత్తగే పిలుస్తా. ఆ పిల్ల కాదు రాధ కాదు, ఆ రాధా. రేపుటా నుంచి నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఆ చెబుతా విను. అమ్మకి నన్ను గురించిన విచారం ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా రాధ, ఇక ఇది నీ ఇల్లే అనుకో. పెద్దమ్మ ఈ పక్క నుంచి అక్కడి నుంచో వింటానే ఉంటది. పావుజములు కిట్టకోళ్ళు ఏమిటా పరుగు వచ్చి కూర్చో. ఏమిటో నీళ్ళు వచ్చుకోవడం ఏమిటి పద్ధతి? నేను ఇంకా బతికే ఉన్నాను. నేను ఇప్పుడు చేసేది మహిళ స్నానం కాదే, మామూలు స్నానమే. అది కాదు, మాట మాత్రం ఇదిగో భాగ్యం. ఒక్కసారి నా రా నీళ్లు పోయి అని పిలిచినట్టయితే వచ్చి శుభ్రంగా తలక చవురు మద్దరా చేసి ఒళ్ళంతా పిండి రాసి నేను వేడి నీళ్లు పోసి హాయిగా స్నానం చేయించను. అబ్బో అబ్బో అబ్బో, వచ్చింది ప్రళయం, వచ్చింది కలియుగానికి అంతమే వచ్చిందే. ఇదిగో ఆ కంసాలేనే నా చెవులు కుట్టింది కూడాను. మనసులో ఏదో పెట్టుకుని వేస్తున్నావులే పాచికలు, అదేదో రాని బయటికి రాని. నాకేం కర్మ మనసులో ఏదో పెట్టి చెప్పడానికి? అది కాదయ్యా, మన ఉత్తరాలు తాత లేడు, వాడు చిన్న ఉత్తరం ఒక్కటి పెట్టాడు. మా రాజా లేడు, అదేనయ్యా మా అన్న కొడుకు రాజా. రంగవెళ్ళుడా, ఏం పాపం? అయ్యో అదేమిటి అశుభం మాటలు. వాడు హైదరాబాద్ వచ్చాట, రేపో మాపో మన ఊరు వస్తున్నట్ట. ఎందుకో? ఎందుకేమిటి, వాడికి మాత్రం ఉన్నారు మనం తప్ప. వాడు అక్కడ ఇక్కడ ఉండేందుకు ఇక్కడికే వస్తానని చెప్పి వాళ్ళ చెల్లి జానకుని కూడా తీసుకుని వస్తున్నాడట. ఏమిటి నీళ్ళు చల్లగానే ఉన్నాయే, ఇలాంటి వేడి నీళ్ళు చేయాలి. నీళ్ళు కాదే, నువ్వు తెచ్చావు చూడు చల్లని వార్త. అది వినడంతో లోపల నుంచి బయలుదేరింది మంట. మా వాళ్ళని చూస్తే మీకు అలాగే ఉంటుంది. పాపం వాడు ఎంతో అభిమానంగా మావయ్య ఎలా ఉన్నారు, మావయ్యకి నమస్కారాలు, పులసగా ఉన్నారా, ఏం చేస్తున్నారు, వాడు ఎంతో ఇది ఉత్తరం రాశాడు. రాశాడా? చూడు నువ్వు కూడా చిన్న ముక్క రాసి మరిస్తే పోలే. ఏమని రావద్దునే. మీ మావయ్య చాలా సుఖంగా ఉన్నారు, చక్కగా స్నానం చేస్తున్నారు, నేను వారికి వీపురుతున్నాను, నీళ్లు పోస్తున్నాను. చచ్చా ఒక అవుతాడు, మీ వంశానికి ఆదరణ అభిమానం కూడానా? ఎలా వైద్యుడి దగ్గరికి వెళ్ళావా? ఏమన్నాడు? ముందు చీటీ రాసిచ్చాడమ్మయ్యా, పైకి తైలం లోపలికి ముందు, 40 రోజులు వాడమన్నాడు. 40 రోజులు ఏం లెక్కరా, నయోయ్యేదాకా వాడితే పోలా. అది సరే, మన రాజ సంగతి ఏం చెప్పారు? సుందరయ్య అన్నా, ఆ ఒంగోలు గెత్తం చూసా, దాని కాస్త వేరే గట్టి. అట్టగేనన్నా. చూడు ఆ మందులు నేను పట్టుకొస్తాను, కానీ ఆ చీటీ అక్కడ పెట్టుకో. ఇదిగో నేను చెప్పి చెవులో పడిందా లేదా? చెవులో పడితే మాత్రం ఏం చేయమంటావే, వచ్చేవాళ్ళు రావడం మానేస్తారా? రాని రాని. ఇదిగో ఇదిగో ఆ తుండులో మారేసుకో. ఇదిగో ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంకో తన్ను తనంటే మీ ఊరికి టికెట్ డబ్బులు మిగులుతాయి. తెలుసా, ఏ కావాలా చూస్తావా? నా రూమ్ లోకి జబర్దస్తిగా వచ్చింది చాలక, నా మీద జనాన్ని పూజ చేస్తావు జనాన్ని. రేయ్ వీళ్ళంత బస్తీ జనం రా, బస్తీ జనం. వీడికి చుట్టూ మినహా విరిగిన వేలి మీద ఇంత సున్నం కూడా రాయరు, అది తెలుసుకో. ఏమీ లేకుండా మూగుతారు, ఏమిటో తెలుసుకోకుండా వాగుతూ వెళ్ళిపోతారు. వీళ్ళ నమ్మకు పో, బతికి పో. కడుగుతాడు కడుగుతాడు. రేయ్ రేయ్, నేను ఎవరినో తెలిసిన రంగూన్ రాజా, రాజా ఆఫ్ రంగూన్. రేయ్ నా కాళ్ళు అవుతారా కాళ్ళు? లేదు సార్ లేదు, మీ అస్తవాసి చాలా మంచి సార్, మెడ మీద ఒక్క దెబ్బ వేశారు, 7 నెలల నుంచి ఏడిపిస్తున్న మెడ నొప్పి ఎగిరిపోయింది సార్. ఓ ఐ సీ, సే సౌ సే సౌ. ఒరే హనుమాన్ విన్నావా, కొత్త రకం వైద్యం దెబ్బల ట్రీట్మెంట్ చేస్తే ఇది మంచి బిజినెస్. జనాలు పొండి పొండి పొండి, గిడా గిడా. మన వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు, రాదు. పబ్లిక్ రోడ్ని పార్క్ చేస్తారు, పార్క్ని పైకైనా చేస్తారు, పైకైనా పబ్లిక్ పార్క్ చేస్తారు. మన వాళ్ళకి సివిక్ సెన్స్ ఈ యుగంలో రానే రాదు. కమాన్ అరే హనుమాన్, కమింగ్ కమింగ్. ఇదిగో మాస్టర్ సిగరెట్ ఇన్ మ్యాచ్ బాక్స్, మిగతా చేంజ్ 25.50 మాత్రం డేంజర్ ఫండ్ లో వేశాను మాస్టర్. ఏరా, దేశంలో ఉన్న ఫండ్లన్నీ చాలవని నువ్వు కూడా మొదలు పెట్టావు ఫండ్ ఫండ్. అది కాదు మాస్టర్,
అపాయ నిధని ఆపత్కాలానికి మన జబులనే ఒక మూల పెట్టి పడేస్తాను మాస్టర్. ఇదిగో మొత్తం 100 చూసుకోండి. సక్సెస్, గ్రేట్ సక్సెస్. అరే హనుమాన్, నువ్వు నోట్లే కాదు తలకాలు ఎన్నైనా సరే అతి ఈజీగా మార్చి పారేస్తావు. ఇదిగో ఆ చేతితోటే వేడివేడిగా ఈ నోటు కూడా మార్చుకురా. ఇప్పుడే కదా మాస్టర్ ఈ హోటల్లోనే మార్చాను. నాన్ సెన్స్, ప్రపంచంలో మనకి హోటల్ ఒకటే ఉంది. రే చార్మినార్ దగ్గర మార్చు, సికింద్రాబాద్ లో మార్చు, నాన్పిల్లో మార్చు, హ్యాబిట్స్ లో మార్చు, జాగా మార్చు మార్చు మార్చరా. రే మందు వట్టి మాత్రం కాదు ఏమాత్రం ఏమాత్రం పో పో మార్చు. ఇన్నాళ్ళు నేనే నీకు ఐడియా ఇస్తుంటే ఇప్పుడు నువ్వే నాకు ఐడియా ఇస్తావు. ఏం లేదు మాస్టర్, ఉన్న నోట్లన్నీ ఇలా ఇచ్చేసేయండి, బ్యాంక్ లో మార్చేస్తా. బ్యాంక్ లో మారుస్తావు? ఏరా సర్కార్ బతిని తింటూ సరదాగా జైల్లో ఉందావనా? హలో సిస్టర్ జానీ, వాట్ ఏమిటిదంతా? షికార్ వెళ్ళేటప్పుడు ఫల ఫలమంటూ వెళ్ళావు, ఇప్పుడు ఏమిటిదంతా? వేసన రంగు అసలు రంగు బయటపడిపోయింది. రంగు కదన్నా, ఇది బురద. ఓ బురద, బురదలు ఆడుకున్నావు మధ్యానికి. అది కదన్నా, అలా షికార్కు వెళుతుంటే ఒకడు ఒకడు ఓ ఒకడు ప్రవేశించడు మన కథలో. స్టాప్ స్టాప్, పరువు గలవాడు ఇలాంటి విషయాలు పబ్లిక్ లో మాట్లాడకూడదు. పదా లోపల పదా పదా సారీ పదా. అరే ఎంత మంచి ప్లేసు ఎలా స్పాయిల్ అయిపోయింది? ఎవడో ఒకడు, ఒకడే కదా, ఆఫ్టర్ ఆల్ వన్, మనకేం లెక్క చెప్పు. నేను స్కూటర్ మీద వెళుతుంటే వెనక మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను డాష్ కొట్టాడన్నా. నన్ను రాస్కెళ్ళను కూడా తిట్టాడు. తిట్టాడా? ఇడియన్, స్కౌండ్రల్, స్టూపిడ్. బీచ్ లో నీలాట నవ్వ యవ్వనాయంగితో మాట్లాడవలసిన మాట ఇది. భాష తెలియని పైతు. సిస్టర్ వాడి అడ్రస్ తెలుసా? ఏమిటి మాస్టర్, అడ్రస్ తెలుసుకునే దాకా వస్తే కేసు మీ దాకా వచ్చేదా? బీచ్ లోనే రాజీపడి మ్యారేజ్ దాకా పోకపోయేదా? కరెక్ట్ కరెక్ట్. మాస్టర్ ఓ చిన్న ఐడియా మాస్టర్. ఓ నీకు ఐడియా, కమ్ ఆన్ కమ్ ఆన్. సిస్టర్ ని కొంచెం మేకప్ టచ్ అప్ తగ్గించమంటే. కరెక్ట్ కరెక్ట్, సస్తవింద్రా. సిస్టర్ వినవా, ఉన్న అట్రాక్షన్ అంత మేకప్ లో ఉంది, అది కాస్త తగ్గిస్తే నో డేంజర్. నీ ముఖం ఎవడో చూడు. సరేగా నన్నయ్య, మరి మన అత్తయ్య గారి ఊరికి ఎప్పుడు వెళ్దాం? ఓ మర్చాను, సాయంత్రం వెళ్తాం అత్తగారి ఊరికి. సాయంత్రం వర్జం మాస్టర్. నో వర్జం, నో వర్జం. సామాన్ సద్దు. రే బాయ్ అలా చూస్తాం. వెళ్ళిన పని కాకపోయినా తీసుకెళ్లిన కాసు కాస్త ఖర్చు అయిపోయాయి. అదేంటన్నాయా, ఎరువులు లేకపోతే? ఎరువులదే ఉందిరా పాపం, ఆ కిష్టయ్య గారికి మందే లేదు. ఏ దొరకలేదా? ఆ ఎందుకు దొరకదు, నీ వదిన గారి మేనలడు త్వరగా దిగబోతున్నాడు కదా, రేపో మాపో రంగం నుంచి వాడిని మేపడానికని పీసు మిఠాయి, నాసు మిఠాయి, బర్రె పేడ, ఎద్దు పేడ ఇవన్నీ కొనే ఉబలాటంలో ఈ చీటీ కాస్త ఎక్కడో పారేసి. ఏమి కావాలి పారసనా? ఎలవే నీ బుద్ధి ఎవరికి తెలియదు. అంతేలేండి, కావాలి అంత పచ్చగానే ఉంటుంది, అంత మీలోగా అనుకుంటున్నారా? రాక రాక నా అన్న కూతురు కొడుకు వస్తున్నారని తాకతాక నాలుగు పళ్ళు తెచ్చినాడు, దీనికి కడుపుమంట. దాందే ఉందలే వదిన, మందు చీటీ కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. ఓపో ముందు అప్పని చూడరా పో. ప్రధాన ప్రధాన పట్టు నుంచి పెద్ద పొట్ట తెచ్చావు, కళ్ళు పడ్డాయి, ఇంకివే మిగిలి వస్తాయి. వాడికంటే ఎవరికి ఉంది అప్పు ఇంట్లో? కిట్టయ్య తినరా, నీకు కావాల్సింది తిను. అన్ని ఆయన గారి పక్కతో వచ్చే వాళ్ళకి పెడతాం. ఏం పెట్టావా? పత్తి గింజలు తెల పిండి పెట్టు, లేదంటే ఒట్టి గడ్డి పెట్టు. వాళ్ళు రాని క్రితమే ఇంత కళ్ళని ఇప్పుడు పోసుకుంటున్నారే, వాళ్ళు తీరా వచ్చాక ఏం జరుగుతుందో? అదే నేను చేతి, వాళ్ళు రాకముందే ఇంత భాగవత వాడుతున్నావే నా స్వామి రంగ. వాళ్ళు వచ్చాక రంకులు రాటం వల్ల గిర్రు 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 తిరగవు, తిరుగు తిరుగు తిరుగు. సీమ ఇదే
సీమయిదే వజ్రాల పంట పండే వరహాల భూమి ఇదే భూమి ఇదే పుణ్యతీర్థాలతో పొంగెత్తు ఆంధ్రమిదే భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం మా విచ్చెట్టు గుత్తంగా పూచింది కొంటె కోయలకొకి గొంతెత్తి కూచింది కన్య వసంతము కన్నెత్తి చూచింది శ్రీరామ నవమికి కిరణాల వచ్చింది బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం చింతాకు పథకాలు రామయ్య మెళ్ళోవి రత్నాల హారాలు రామయ్య మెళ్ళోవి రత్నాల హారాలు గోపన్న గట్టించే గుళ్ళు గోపురాలు ఏడాడ జరిగేను గొప్ప ఉత్సవాలు సింగారం పాటల హాయిగా పాడుతురా వేరా వేరా మాయమ్మ రామాయమ్మ 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 కళ్ళల్లో కారము తల్లిపోయింది నమ్మించి ఎక్కడో నట్టి కూర్చున్నాడు చూడే చూడే రామాయమ్మ 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 కొంగు కొంగు కలిపి వస్తానన్న బాబా గుళ్ళ ప్రమాణాలు చేస్తానన్న బాబా మంచి మీద చేరి మర్చిపోయాడేమో మాట చెప్పే అమ్మాయమ్మ 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 ఆనందం ఆనందం అయ్యేనులే అందరికీ వేడుకయ్యేనులే అందరికీ వేడుకయ్యేనులే సీతమ్మకు పెళ్లి అయ్యేనులే లోకమంతా మురిసిపోయేనులే బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం సింగారం
బంగారం భజాది రామయ్య కొలువున్న మన దేశం బంగారం సింగారం దిగమ్మ కల్లున్న వరాహరి దీనం సింగారం హే కమ్ హియర్ లరా లరా ఏంట్రా దారి కట్టంగా కోతి గంతులు నువ్వు కోతి గంతులు కాకపోతే రాక్ అండ్ రోల్ డాన్స్ రోలు లేదు రాక్ లేదు ఎప్పుడైనా తుక్కలాగా నోడుతాను గుండు పల్లెటూరు కబ్బులే దారి రే దారి ఎవడరా మీ పాదం ఎబ్బదా కాదురా నీ తద్దరా నీ ఎబ్బదేరా ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకు మనం పోదాం పద కరెక్ట్ ఎవరమ్మా నువ్వు ఈ దొరగారి చెల్లెలవా కనబడతారు వీడు నా చెల్లెని అవమానపరుస్తున్నాడు ఇన్సల్ట్ చేస్తాడు ఇక్కడ అయ్యా శాస్త్రులు గారు ప్రస్తుతం మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో కాస్త చూసి చెప్పండి అయ్యా ఏం చెప్పమంటారు మీ కుటుంబంలో అష్టంలో శని ప్రవేశించబోతున్నాడు బాబు ఇప్పుడేగా చెప్పారు శని పాదం పెడుతున్నాడని పెట్టాడు చూసావా అత్తయ్య మేడ కోలార్ గోల్డ్ పీల్స్ బంగారు కని అత్తయ్య ఇదెల్లా ఏంటి పాచింతకాయ పచ్చడి నా కర్లేదు అత్తయ్య ఎంత ప్రేమతో చేస్తుంది ప్రేమ లవ్ గుడ్ డు ఇట్ డు ఇట్ డు ఇట్ నో కాళ్ళు బిజినెస్ ఓన్లీ చేతులు కమ్ ఆన్ సిస్టర్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఓ అంకుల్ గుడ్ మార్నింగ్ రే ఎవరు కూర్చుంది లక్షణంగా పట్టావరావు నా పేరుంటే అంకల్ అంట అంకల్ అంటే అంకల్ నో అజోకుయో సింపుల్ గా అంకుల్ అత్తయ్య సచ్చిదాకా నాన్న సచ్చిన తర్వాత నేను నీకెన్ని సార్లు ఉత్తరం రాశాం అంకుల్ తన తీయించు తీయించు అని తీయించావు నేను తీస్తాను భయపడకు అయ్యా శాస్త్రి గారు మా జాతకాలు ఏవో మేము చూసుకుంటాం గానీ ఇక మీరు దయచేయండి ఏమే విన్నావటే మీ వాడు ఎందుకు వచ్చాడో నా తల తీయించడానికి వచ్చాడటే నో 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 అంకుల్ మీ బ్యూటిఫుల్ ఫేస్ కి క్రాఫ్ కత్తిరించుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటావు అనుకున్నాను అది కాదండి క్రాఫ్ గా చేయించుకుంటే బాగుంటుంది నిజంగా అందంగా ఉంటుంది కదండి ఉంటుంది ఉంటుంది కనిపిస్తూనే ఉందిగా సగం మీసం కొరికి గడ్డానికి అతికించాడు లేకపోతే గడ్డం లాగా మేనర్లెస్ బ్రూస్ ఎవరైనా కూర్చో ఏమే దౌర్భాగ్యం నీ మేనరుడికి కాస్త గట్టిగా చెప్పు ఈ ఇంగ్లీష్ పీస్ ముక్కలని మానేయమను ఊరు కొత్త వీపు కాస్త జాగ్రత్త మరీ చెప్పు అంకుల్ మనం ఈ ప్రపంచం రెండు సార్లు తిరిగాము ఇది ఊరా ఇది ఊరని నాకు చెప్తావు మృగాలుండే అడవి పిల్లగాలుండే ఫారెస్ట్ నువ్వు కాకపోతే ఏం అంకుల్ ఈ జుట్టు పొలగాలకి ఏం తెలుసు సముద్రంలో స్టీమర్ ఎక్కారా ఆకాశం మీద విమానం ఎక్కారా కాకపోతే ఏమిటి అత్త మాట్లాడితే కొడతామంటారు గొడ్లు ఈ జుట్టు పొడిగల మనుషులు గారిని నేను మీసం మీద చెయ్యేసి నో 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 నిన్ను కాదు అంకుల్ నిన్ను కాదు దారిలో మాకు కూడా సన్మానం చేశాడు వాణ్ణి అవునండి బాబు ముందు మీరు ఆ కర్ర పడేయండి ఇంతకు ముందే చావు దెబ్బలు తిన్నా ఇంటికి వెళ్ళాం ఎవరా రాజాని కొట్టిన వాళ్ళు విన్నారా విన్నంత మాత్రమే సరిపోతుందంటే ఆ మహానుభావుడు ఎవరో కళ్ళారా చూస్తే ఆనందంగా ఉంటుంది అత్త నువ్వు అంకుల్ మన వల్ల కాకపోతే ఎవరినైనా పిలిపించి మనిషికి పదో 15 ఇచ్చి వాళ్ళు ఎముకలు ఎరిపించు బాయ్ మనీ మనీ
ఇదిగో మనీ ఎముకు 100 ఎముకు 100 చూసారా ఎంత డబ్బు మా వాడు నేను చూస్తూనే ఉన్నానే నువ్వు మాత్రం మూర్చపోకు ఇదంతా చూస్తే ఇదేం చెల్లే సరుకులా కనపడటం లేదు మాస్టర్ ఏమిటి మాస్టర్ ఇంత కరెక్ట్ గా చెప్పేశాడు ముసలాడు నార్మల్ నువ్వు రారా రాజా నిన్ను ఒట్టి మీ చేసినని ఊరికే వస్తానా నువ్వు రామ్మా పద 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 లోగ పద సిస్టర్ గెటింగ్ వాయ్ కమ్ ఆన్ గెటింగ్ గుడ్ అచే వెరీ గుడ్ अंदेटर अल्लुडेदो आड़पिल्ल जोली अदमानी अदी अल्लुडे अना तपे मेनलुडु मेनलुडु का ఈ వేరు బందాల ఎందుకక్క అక్క కుక్క అంటే గిల్లి జోలపడ మాట కదమ్మా కదా కరెక్ట్ 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 నో అక్క నో కుక్క వీడికి మనకి పుట్టు కుదరదు వార్ వార్ పోరాటం కమ్ ఆన్ అక్క కమ్ ఆన్ సిటే గెట్ ఇన్ బాయ్ డ్రింక్ సమ్ రే రే రంగు పోడా మైల్ అసలే పాతది రోయ్ కొంప కూల్చో రే మెట్లరికి పోతి రోయ్ పోరా ముట్టి కొనియ అట్టే ఏ చూచావా చిత్ర విచిత్రములు కమ్ ఆన్ తోకపు చూసుకో తోక డాన్స్ డాన్స్ Come on, boys, fight each other. Come on, hey, come on, kill, kill each other. What a boxing at that? Boxing. What a design guy. What boxing? Come on, skating, boys, skating. Come on, skating. Come on, sir, skating. Oh, go, don't go like that. Oh, oh, don't fight, don't fight. Stop that. You need to show up, hey. Come on, go, go. Direct to Chandramandala. Get up there, hey. Manur kunte, manur kunte. Get up there. Agu, agu, ah. You show up, hey. You show up, hey. You need to show up, hey. Radio. परलोक नरकोक कनबड़ता नागरक पशु विदेश पिल्ल पुट्टगाने वेरे तल्लि वेरे पिल्ल वेरे एवरिकि वारे वेरे वेरे अंत सेपरेट गा वेसेस्तारु अंदुके वाळ्ळु दूरदेशाल्लो अंत कुलासगा खुशीगा आनंदंगा कालं गडुपुतारु तेलुसा एंटन्ना अप्पुडे आरंभिंचा वाडनदि मात्रं तप्पे उंदम्मा वाडु उन्नमाटेगा अन्नाडु करेक्ट अत्तय करेक्ट चूसेवा सिस्टर मन इला अडुगु पेट्टेमलेदु अत्तयकि आलोचन तडुतुंदि आ रै इदिगो लिंगुलु इट्टुकोमंटु मी मावय्य नेनु इद्दरमे राधा अन्ना
కొడుకు కొడుకు నీకు నీ ఆస్తికి నేను ఉన్నాన తయ్యి నువ్వేం భయపడదు ఆ మాట అంటావు గాను ఉంటావుట్రా నువ్వు ఉంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఏదో నీ చేతుల మీద అంత పిడికిడి బూడిది అయిపోతే కరెక్ట్ అందుకే గా వచ్చాను చేస్తాను విడుస్తానా కమ్ ఆన్ కమ్ ఆన్ ముద్దబంతి పూలు పెట్టి నదులు రైతులు జడను జుట్టి జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రైతులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది చిట్టయ్యా ఈ బ్రద వాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా చెప్పయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది చిట్టయ్యా ఈ బ్రద వాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా కందాన తాళ్ళనలే కందాన తాళ్ళనలే తల్లన్నల నానే తానే నా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి లింగా వేసిన అవి అభిమానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేగులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా కాలు చేయిలో కొమని
ఒకరాయి రూపమని వదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెత్తి పెళ్లి చేతురా పిల్లను దెత్తి పెళ్లి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నంబిన నాపచేని పండగా నలుగురు మెచ్చు రోజు ఉండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడలు జుట్టి కంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా కందరన రానరన్నా ఇద్దరికి మీ ఇద్దరు చెరకమాయని ఇచ్చి ముడి పెడతామంటారు అంతేనా అదేనండి దానికే మా చిన్నవాడు పట్నం నుంచి రాగానే పెళ్లి చూపులకు రావడం ఖాయం తప్పకుండా చూడండి మీ తమ్ముడు గారితో కూడా ఒక్క మాట దానికి అభ్యంతరం ఏముంది తప్పకుండా తమ్ముడు అదేంటండి మా ఇద్దరిలో ఏర్లు ఎడబందాలు ఎరగం అన్నిటికీ అన్నే ఆయన సరే అంటే సరే ఆహా కుటుంబం అంటే అలా ఉండాలి సరే తమ్ముడు చూడు వారిని అందాక అట్లాగేనన్నా ఏంటి కథ కథగా గట్రా మీకోసం మా పెద్దమ్మ పాపం అరువు తెచ్చి ఎరువు తెచ్చిన సావిరంగా ఇవన్నీ ఎరువు తెచ్చినే కదరా అదేంటో ఇదంతా మా సొంతం అమారా సొంతం తెలుసా కొయ్యి రంగపడి ఏమన్నా కొయ్యమన్నాడు ఎట్రా రే రే అనుమానం అసలే గాని నీకును రే ఆ సీంపోతి గడ్డ పొడికి లంకెలా కుదిరిద్రా మాస్టర్ ఈ కుంటుకొని మన ఇంటికి వచ్చాడురా అది ఆయన అడగవలసిన సంగతి మాస్టర్ గది అని మనం అట్టడుగు ఏమిటి అడిగేది నీ ముఖం అరే కుంటి కులాసం మొండి గోడ మీద కొండ ముచ్చలా కూర్చున్నావు ఆ లాంత్ర స్తంభం లాగా ముఖం మీద బొట్టు డేంజర్ లైట్ లాగా చెవులకి ఆ పోగులు అరే హనుమాన్ ఈ అడవి మృగం ఎంత దర్జగా కూర్చుంటే మనం ఎంత దర్జగా కూర్చోవాలరా సిగ్గు సరవలేని సిఖండి లాగా తింటూ కూర్చోవాలరా నాకు కర్రా ఏమిటా ఈ పూలు బాగుతున్నాడు అనుమానం తారగా తిండి తింటూ ఇంకా మరుగుతుంది అన్న కుక్క ఎవరు వీడనేది తారగా తిండి పెడుతున్నావే దాన్ని రా వీడగా తిండి పెట్టి నేను కనపడుతూనే ఉంది కదా కుక్క కుడుములేస్తున్నాడు కుడుములు నాకు కుడుములు రే కుంటి కులాసం నా కుక్క చూసిన ప్లే మౌత్ డా తెలుగు చెప్పరా తెలుగు చెప్పరా అది ఇంగ్లాండ్ లో పుట్టి అమెరికాలో పెరిగి రంగుల్లో తిరిగి ఇక్కడ కతుకుతుందిరా రే కుంటి కులాసం నీకు హాలీవుడ్ తెలుసా నీ గడిది గుడ్డు తెలుసా హాలీవుడ్ గడిది గుడ్డు ఫరా ఫూల్ నీకేం తెలుసు నువ్వు ప్యారిస్ లో సినిమా చూసావు అక్కడ పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ లవ్ చేసిన కుక్కర్ ఇది దీన్ని కుడి పెట్టి చంపుతావు నీ మీద కేసు పెట్టి డామేజెస్ క్లెయిమ్ చేసి నిన్ను జైల్లో కుక్కిస్తాను తొలగి అడవరా మధ్యన ఇంగిరి కొత్తలు ఎందుకురా ఫర్ ఆ ఫూల్ స్టూపిడ్ ఇడియట్ స్కౌండ్రల్ హే టైగర్ తీసుకో హే టైగర్ కమ్ ఆన్ టైగర్
పులుసు కలుపుతున్నావు పెద్ద మనిషి కదా ఏయ్ రంగపుడా చూడాల పెద్ద ఇంత చెప్పి నేను చేస్తాను రాధా మన పెద్ద మనిషిని ఒప్పుకున్నావు కదా కరెక్ట్ మన కదా కమామిషు అంత నీకు బాగా తెలుసు అన్నమాట కనపడ్డల్లా చూస్తూ చూస్తూ ఎట్లా అబద్ధం ఆడతాను కరెక్ట్ రే హనుమాన్ పారావుషార్ ఏంటి కుక్క తీసుకొల్పాడా నీ మీదకి ఎవరు రాడు తెలుసుకుందా ఇవాళ తెలుసుకోవాలి అటు ఇటు ఓ నువ్వు అప్పాచి పంచాడు నీలాంటి అంతమైన పిల్లకి చీపురు చేతా చేతుకోవడం బ్యాడ్ వెరీ బ్యాడ్ మా రంగుల్లో నీలాంటి పిల్ల రంగు రంగుల డ్రెస్ వేసుకుని రంగేలీగా వీధిలో పోతుంటే ఎంత బాగుంటుంది ఏ రాధా పోదన మనం ఇద్దరం రంగు రంగుపూడికి జీపులు కడతా సిగ్గారు చాలా మంచి పొద్దు ఇంట్లో వాళ్ళ వాడికి బుద్ధి చెప్పలేకపోయినా పైపులను వచ్చి గట్టిగా బుద్ధి చెప్పింది ఏదవని అది మనం వినకూడని ఘన కార్యం లేదే నీకంటే కూడా పడింది ఇక్కడ ఒక క్షణం ఉండకూడదు పోదాం పోదాం కమాన్ హనుమాన్ హనుమానం ఏం జరిగింది చెప్పరా హనుమానం లేదమ్మా మాస్టర్ కు మంచి పాఠం లైఫ్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ హనుమాన్ నోరు భయ్ ఆ రోజు చేసిన అవమానం మగోడు మనం చెప్పకూడదు కమాన్ ఇటువంటి ఆ రోజు ఇవ్వడం వాళ్ళు తెలిస్తే నువ్వు ఇక్కడికి వచ్చేవాడే కాదు నేను నా కుక్క కూడా ఎక్కడ రే రంగపోడా నీకంటే నీ కుక్కే మంచి మౌసిరి కలదరా తన్ను తినక ముందు తోక బీకింది రే కొంచెం కొనయ్యా నిన్ను సంపనివే దౌర్భాగ్యమా పోయేవాడు నువ్వెందుకు చెప్తావు రే నాయన వజ్ర రాకుండా నువ్వు బయటినడు ఆడు కాలు పెట్టిన చోటల్లా కాస్త పేడనే చిలకరించా బాబు అవుపేడ తలిస్తా పెద్ద అవుపేడ శుద్ధి శుద్ధి అన్నయ్యకి అవమానం జరిగితే ఒకటి నాకు జరిగితే ఒకటి ఒక క్షణం కూడా ఉండు మీకు అవమానం జరిగితే నాకు అవమానం కదమ్మా నా మాట విను జానకి మమ్మల్ని వెళ్ళమండి అమ్మా బతిమాలకుంటున్నాను నా మొహం చూసి ఉంటమ్మా మమ్మల్ని వెళ్ళమయ్యా మీరా అన్నయ్య ఆ రోజు బీచ్ లో చక్కటి సముద్ర పుట్టిన చల్లని పిల్లగాలిలో నా చెల్లెలకు డాష్ కొడతావు కల్చర్ మంచి చేసే పండ్ర ఇది చూడు నేను ఏం చేశాను మన రఘురా వాటర్ రఘు అదే వాడి పేరు మా అన్న కొడుకు రాజా నీకు బాగుంటాడు ఇది వీడి చెల్లెలు జానకి నీకు ఇప్పుడు తెలిసి కలిసిపోండి మేడం చేతికి బండి కట్టుకొచ్చావండి కదా అమ్మా అమ్మా తమ్ముడు వచ్చాడు నాకు తెలవదని ఏదో ఇంగిలి పీసులో చూసావుగా ఇప్పుడు కొయ్ రే తమ్ముడు నేను ఇంగిలి పీసులో నాకు వాయించరా నాకు వాయించు ఊరుక పెద్దవి నువ్వు రే తమ్ముడు వీళ్ళు దిలిపారా ఇంగిలి పీసులో అలిగి వెళ్ళిపోతానంటున్నారా నువ్వేనా చెప్పరా ఉండమని ఏం బాబా అలిగి వెళ్ళిపోతానంటున్నారా బాగుంది నేను రావడం మీరు వెళ్ళిపోవడం తమ్ముడు వాళ్ళ మాట నమ్మక అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందాడు చూసావా మళ్ళాడేదు ఇంగిలి పీసులోకి వస్తున్నాడు నువ్వు తొలపు మట్టే ఒక్కసారన్నా దులుపు తమ్ముడు అన్నయ్య ఊరుకో చూసారా తమ్ముడు తమ్ముడు వీళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా వీళ్ళు నిన్ను బొట్టలో వేసుకుంటా నీ చూస్తున్నారా పద తమ్ముడు ఎరా చిన్నోడా
ఎప్పుడురా రావటం? ఇప్పుడే పెదనా అన్న. అబద్ధం పెదనా అన్న, వచ్చి గంట అయింది. ఆ గుంపు వీడిని వదలందే అమ్మ రమ్మంటున్నా, ఈ లోపలికి రావటం లేదు. సరే సరే, లోపల పో, లోపల తీసుకురా. ఇదిగో ఇప్పుడే ఒక క్షణంలో వచ్చేస్తున్నాను. ముందు మీరు సామాన్ ఇంట్లో పెట్టండి. ఏమిటి కదా రావండి. విన్నారా, మన రఘును మన జానకిని పట్నంలోనే కలుసుకున్నారట. ఎట్లా? నేను చదువుకోరా అని పట్నం పంపిస్తే ఇదే ఆయన చదివిన చదువు. అదే పాయింట్ అంకుల్. ఇంకా పోలా? మేమేమో రెడీ సార్, కానీ వెళ్ళటమో మానటమో ఇప్పుడు అంతా జానకమ్మ గారి చేతిలో ఉంది. అన్నయ్య, మరి అత్తయ్య ఆయన అలా చెప్తుంటే మాస్టర్. ఓకే ఓకే సిస్టర్, అండర్స్టూడ్. అర్థమైంది. ఏరా రఘు, అట్ట చిక్కిపోయావే? తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు చదివి ఉంటాడు. సరే గాని పరీక్షలు బాగా రాసావా? అదేమిటయ్యా అట్ట అడుగుతావు? మన రాయిపోతే ఇంకెవడు రాస్తాడు? అమ్మా, జానకి రాజా వాళ్ళంతా ఎప్పుడు వచ్చారు? అప్పుడే వెళ్ళిపోతా ఉంటున్నారే, నేను రాకుండా ఉంటే. వచ్చావులే, తెచ్చావట్ట అయితే పోయేసరి కానీ మళ్ళీ ఇంట్లోకి. అన్నయ్య ఏమిటా మాటలు? అమ్మా చూడమ్మా, వాళ్ళంతా ఇంటే ఏమనుకుంటారు? పెద్ద ఇంటే ఏమనుకుంటాడు? కృష్ణ నువ్వు ఊరుకో. లే బాబులే, స్నానం చేసి భోంచేద్దు గాని. ఏం బావా, ఎక్కడనా? అమ్మా మళ్ళీ రంగపూడి వస్తున్నాడమ్మా, తమ్ముడిని తనుగుపోతాడే, లోపలికి తీసుకెళ్ళదా? ఏం బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? 5 నిమిషాలు అని చెప్పావు, అరగంట అయింది. కమాన్, టైం టైం మెయింటైన్ చెయ్యి, పంక్చువాలిటీ. ఇది సేమ్ లో ఏం చేస్తారో తెలుసా? ఒక నిమిషం ముక్కొక బంగారు తుణకలా దాస్తారు. కమాన్ యంగ్ బాయ్. తమ్ముడు ఇంగ్లీష్ లేదా గ్యాలం వేస్తున్నాడు. రే రంగపూడ, కూసే గారిది వచ్చి మేసే గారిని జరిపిందని నువ్వు మా తమ్ముడిని చెడగొడుతున్నావురా? బ్యాడ్ బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్. బావా, ఇలాంటి ఇంట్లో నువ్వు ఎలాగుంటున్నావు నాకు అర్థం కాలేదు. రే రంగపూడా, అమ్మా బాబు లేకుండా కట్టుకో ఇలా ఒక్కడోరా నువ్వు? మా తమ్ముడు ఇప్పుడే వచ్చాడు, అమ్మతో కాసేపు మాట్లాడి. నువ్వు పోతా? ఓ మాట్లాడు, మనం మాట్లాడవను, మాట్లాడిన తర్వాతే తీసుకువెళ్తాను. శనిగళ్ళకి విడుదలట్లేడే. కమాన్ కమాన్ బావా, అక్కడ సిస్టర్ నీ కోసం వెయిట్ చేస్తుంది. అమ్మా అట్లా వెళ్ళొస్తానమ్మా. కమాన్ చెప్పడం ఇందుగా, కమాన్ కమాన్ కమాన్. చూడు, ఆనాడు పార్క్ లో బురదలో జరిగిన సంఘటన. అది తెలియనప్పుడు జరిగిన విషయం. అప్పుడే తెలుసుంటే మా మాస్టర్ ఎప్పటిదాకా ఊరుకునేవారా? అక్కడే ఏదో సెటిల్ చేసి మ్యారేజ్ చేయకపోయారా? గుడ్ బై గుడ్ బై. నువ్వు బాద్మాల్ మాత్రం 100 రూపాయలు తీసుకో, సంతోషం పో. చూడు బావా, మనమంతా బంధువులం, స్నేహితులం, అటువంటి గొడవలు మనకు ఉండకూడదు. ఇది చెయ్య చెయ్య కలిపి మళ్ళీ స్నేహంగా ఉండండి, సిగ్గుపడకూడదు. యువర్ బాయ్. చెయ్య ఇవ్వదు గర్ల్, ఇస్తే పట్టుకోవాలి గట్టిగా. కమాన్ సెకండ్. దుక్కైందా? లేదన్నయ్య, ఎత్తదోడ కాడి కిందకి రాక ఒకటే మారం పెడతాంది. కనపడుతుందిగా, కుంటిదైనా పెద్దగెత్తే నయం. అయితే మన ఇంటికాడ కుర్రాళ్ళగా ఉన్నాయన్నమాట ఈ టెవరాలు కూడా. మన చిన్నోడు కూడా మునుపుట్లాగా లేడన్నయ్య. చూస్తానే ఉన్నాను. అందుకే రేపు మాపు కొవ్వురెళ్ళి ఆ పిల్లని ఇల్లు వాకిలి అన్ని చూసి నచ్చితే తాంబూలాలు పుచ్చుకుని అక్కడ ముహూర్తం కూడా పెట్టించుకొచ్చేస్తాను. ఏం లేదు, పంటలు వచ్చేదాకా ఆగితే బాగుంటుందేమో అని. మగమా, ఒక్క రోజు ఆగిన మన చిన్నోడు మనం దక్కేయట్లేడు. ఆ రాజాగారు కాలాంతం ఉండకూడదు, తర్వాత మనం ఏమనుకున్నా లాభం చెప్తున్నాను. సరే నీ ఇష్టం అన్నా. తెలియదు, ఆ పెద్ద గట్టు తీసుకురా, నేను పొలానికి వెళ్తాను. నా మనసులో ఏమనుకుంటున్నాను సరిగ్గా నువ్వు అదే చెప్పేశావు. మన ఇద్దరం ఒకటేరా? నీ రక్తం నా రక్తం ఒకటేగా, మన బుర్రల సైజు కూడా ఒకటే, మారదు. అసలు దానికి ఇంట్లో ఏముందని? కొడుకులు కన్నాని 10 మంది బాగా ఉన్నారనే కదా దానికి అదిరిపాటు. అందుకే ఆటం బాంబులాంటి ఐడియా వేస్తున్నా. ఏదేది? ఉండే ఉండు, దాని చిన్న కొడుకు ఆస్ట్రేలియన్ రగ్గులు. ఇది రగ్గు రఘు కదరా? రఘు అదే అతే రఘు. వాడు చదువుకున్న పిల్లకాయ, మంచి పిల్లకాయ. వాడికి మన సిస్టర్ జానకి లేదు, వాళ్ళిద్దరికి కలిపి ముడి పెట్టేస్తే ఎలా ఉంది మన ఐడియా? ఎలా ఉంది? వాడు మనవాడైపోతాడు, కొంపలో కొట్లాట సౌతాయి, దాని గుండెల్లో కుంపటి రాజుకుంటుంది. నిజం, పగిలింది కోట, వేషం పీట, మనం ఆడింది ఆట, పాడింది పాట. పనిలో పని, పంపిణీలో కూడా ఏదైనా మార్గం చూసావో, కూడా వెరగడైపోతుందిరా. కరెక్ట్ కరెక్ట్, చూసావా నీ బుర్ర ఎంత షార్ప్ గా పనిచేస్తుందో. కరెక్ట్, అంటే వేలి పెట్టే సందు ఉంటే కాలి పెట్టేస్తాం. మనం కాలు పెట్టిన చోటల్లా గ్రూప్ చిత్తాలు, తగాదాలు, కొట్లాట్లు, దెబ్బలాట్లు అన్ని బయలుదేరతాయి. నీకేం బయలేదు, నువ్వు అలాగుండు, అంత నేను చేస్తానా అత్తే? అరే ఎక్కడరా బ్రదర్లా? అరే రఘు,
ఎక్స్ట్రా పడుతూ ఉన్నావా తమ్ముడు? పని పనిరే తమ్ముడు. అమ్మ నీ కోసం ఆవిరిపుడిని చేసిందిరా. ఈ సంగతి చెప్పడానికి ఇంత దూరం రావాలన్నయ్య? అక్కడి నుంచే చెప్పకూడదు. అంత కోపం ఎందుకురా తమ్ముడు? తమ్ముడు పట్నం నుంచి నాకేం తెచ్చావురా? ఏం తెలియదు కదా పోన్లే. నేను ఊరికి అడిగాను, నాకేం కావాలి తమ్ముడు? నువ్వు మొహం కడుక్కుంటానికి నేను నీళ్లు తొడుస్తా ఉండు. నా వల్ల కాదురా. నీ తోడుకుంటలేనా నువ్వు? సరేలే సరేలే తమ్ముడు, ఆవిరి పురుగులు చల్లారితే బాగుంటావురా. నువ్వు చప్పును రావాలి. నేను వస్తానుగా, నువ్వు వెళ్ళి. ఇదిగో అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఆవిరి పురుగులు అంటే ఏమనుకున్నావా? ఫస్ట్ ఫస్ట్ వాడు బెదరల్లా మనవాడు ఆవిరి కుడుంబులు వాడుతున్నాడు. ఆవిరి కుడుంబులు బావా? ఓ వాయిల్ కేక్స్ బాలే వాళ్ళు. అసాధ్యులు బావా మీరు. తెల్లవాడు ఆవిరితో స్టీమర్స్ ట్రైన్స్ మరి ఏమేమేమో నడుపుతాడు. మీరు డైరెక్ట్ గా ఆవిరి నేమింగేస్తున్నారే. నువ్వు మాత్రం తక్కువ, లోకాన్ని నేమింగేస్తావుగా. కరెక్ట్ బావా, చదువు ఒకటే చాలదు, లోకానుభవం కావాలి. కనీసం ఉన్నాలంటే అనుభవం ఉన్నవాడితో కలిసిమెలిసి అయినా తిరగాలి. చూడు నువ్వు నా రోజులు నాతో ఉండు, నేను ఎంత పెద్దవాడిని చేస్తానో చూడు. సిస్టర్ కాసు కూర్చుంది, వెళ్దామా. చూడు పాలిష్ పోయేదాకా తోమకూడదు. తీసేయి పంటికి పాసి బలం, ఒంటికి మురికి బలం అన్నాడు. మరి మీరు? నాకెందుకు కాడి కట్టు కూకినవాడికి? ఏమిటమ్మా ఇదంతా? తమ్ముడు గారు టిఫిన్ తింటాను కట్టమ్మా. అవునమ్మా, బస్సులో పొడిగంట లాగులు వేసుకుంటారు కదా, కింద కూకుంటే మడతలు అలిగిపోతాయని బలలే ఇచ్చారు. అర్థం అవుతాయి. ఇంత ఏడేడిగా తింటే నా స్వామి రంగ ఏడిక రాడే. అమ్మా అమ్మా ఇదిగో ఏడు గవనీ పెట్టాలి. ఎంతైనా హోటల్లో గబ్బునియే కదా, బత్తిలో గబ్బునియేగా. అది అమ్మా వాడు ఇప్పుడు వస్తాడో ఏమో, నువ్వు తిన్నాయినా? అదేమిటమ్మా, ఇద్దరం ఒకేసారి కూకుని తింటామమ్మా, ఎంతకాలం అయిందో తిని. ఏమో వాడు వస్తాడో రాడో? అదేమిటో మాట్లాడట, వాడికి మాత్రం నాతో పాటు కూకుని తినాలని ఉండదు. వస్తాడమ్మా. ఏమో వాడు పెద్ద చదువులు చదివిన వాడు కదా. ఎంత చదువులు చదివితే మాత్రం వాడు నాకంటే చిన్నాడు కదమ్మా, తమ్ముడు కదమ్మా. వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. ఏదో వాసన ఉంది. గడ్డ పెరుగు గోంగూర తినేవాడికి వాసన అలా సపాయించకపోతే అదేమిటి చెప్పరా? సపోర్ట్ అప్పుడే సపోర్ట్. గుడ్ సిస్టర్, గుడ్ డియర్ బ్రదర్లా, ఇది జపాన్ తయారీ. అదంతా అరకు అసహ్యం. అవును పవిత్రమైనవన్నీ రహస్యం, అది తెలిస్తే అసహ్యం. మరి అసహ్యమైన ఎట్లా తింటారు? తింటవేనా సార్? రోజు మా జానకమ్మ గారు పొద్దున్నే ముఖానికి రాసేది కూడా అదే. మరి ఏమనుకున్నావు, రుద్దగా రుద్దగా ఫేస్ పాలిష్ ఎక్కువవుతుంది, నిగ నిగ నిగలాడుతూ ఉంటుంది. చూడు ఆ ఫేస్ యాపిల్ పండ్లో ఎలా ఉందో, నీ నీడ కూడా కనబడుతుందో ఆ ఫేస్ లో. అసలు సంగతి ఏమి తెలుసా, ముసలితనం వచ్చిన ముడత కనిపించు. బాబా ఎలా చూస్తావు, టేక్ టిఫిన్ తర్వాత చూసుకోవచ్చు. కమాన్ టిఫిన్ తెలుపు బావా. అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్తాను. నిన్ను బాబు చేయడం నా తరం కాదు సరిగదా, నా బాబు నా తాత తరం కూడా కాదురా నాయన. రే హనుమాన్, అల్మార్లో ఉన్న బాట్ ఇలా పడరా, బావని ముంచి ఎత్తి పారేస్తాను. అది కాదు బావా, అన్నయ్య నా కోసం టిఫిన్ తినకుండా ఎదురు చూస్తుంటాడు, నేను వెళ్ళొస్తాను. మీరు తప్పకుండా వెళ్ళాలా? వెళ్ళాలని కాదు కానీ హనుమాన్ బాట్లు అక్కర్లేదు, ఈ జాములో ఒక ఈగపడి జామ్ అయిపోయింది. రాధా రాధా, తమ్ముడు ఇంకా స్నానం చేస్తున్నాడా? స్నానమా? ఆయన ఎప్పుడో మేడం ఎంతో టిఫిన్ తింటున్నారే. టిఫిన్ తింటున్నాడు అమ్మా, చూసావమ్మా ఆడి కోసం అంతసేపటి నుంచి కాసు కూర్చుంటే ఆడక్క టిఫిన్ తింటున్నాడంటమ్మా. ఎంతైనా అన్నాను కదమ్మా, ఇన్నిసార్లు పిలిచాడే చూడమ్మా. పోనీలే నాయన, నువ్వు తిను, నేను ఇందాకే చెప్పలా నువ్వు విన్నావా? అది కదమ్మా, ఆయన తీసుకొస్తాను. పోతమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. అది కదమ్మా, ఆయన అట్టాగే వదిలిపెడితే చెడిపోతాడమ్మా, నేను వెళ్ళొస్తాను, ఇప్పుడే ఉంటామ్మా. అయ్యో
మమ్మల్ని వెళ్ళగొట్టాలంటే ఇదేనా మార్గం? నేను మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నాను. మీరు అత్త పదే నన్నే బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అక్క. అలా ఎన్నటికీ అనుకోకు. నిన్ను గురించి మేమెన్నడూ ఏ మాట అనుకోలేదమ్మా. విన్నారా రాజా, విన్నారా? ఈ ఇంట్లో నన్ను గురించి అనుకునే వాళ్ళే లేరా? నా మాట ఎవరికి లెక్కలేదు. ఎంత దిక్కుమార్గాలు అయిపోయాడ్రా రాజా. అత్తయ్య నువ్వేం భయపడద్దు, దీని అంతా ఒక దారికి తెస్తాను నేను. దారి లేదు, గోదారి లేదు. ఎవరైనా ఇక్కడ వెళ్తా మనకు పొత్తు కూడదు. మనం వేరే ఉండాల్సిందే. కరెక్ట్, కరెక్ట్. నువ్వు ఆ మాట నిలబడవు. అవును, వేరే పడాల్సింది. మనం ఏం చెయ్యాలి? ఆ ఇంటికి మజ్జిగ తిన్నగా చీనవాల్, ఆ చీనవాల్ అంటే హద్దు కూడా, సరిహద్దు కూడా కట్టేస్తాం. వాళ్ళ ఆ పక్క, మనం ఈ పక్క, ఎవరికి మారే వేరే వేరే. ఏమిటా, ఏమిటా నువ్వు కూర్చుంది? సమీరుకు వచ్చావు పెద్దయ్య, చూడు పెద్దయ్య, ఈ రంగపూడి పెద్దమ్మకి విషయం నూరికి వస్తున్నాడు పెద్దయ్య. ఎరా, ఎందుకంటే నువ్వు రంగం నుంచి ఇక్కడికి వచ్చింది? ఇల్లు రెండుగా చేసినానికా? ఒరే, ఈ పట్టాభరామ గొంతులో ప్రాణం ఉండగా నీ తరం కాదు, మరి బాబు తరం కూడా కాదు. ఎందుకు కాదు? ఈ సౌభాగ్యం కంటలో ప్రాణం ఉండాలంటే సరి తీరాల్సిందే. హియర్ హియర్ అత్తయ్య, మేక దిగేసరికి ఆ మాట మీద నిలబడు, తర్వాత సంగతి నేను చూస్తాను. ఏమిటా నువ్వు చూసాడు? నీ బొంద ఏమో దౌర్ భాగ్యపుతానా? నీ బుద్ధి ఇట్లా బుగ్గైనవే, ఈ శనిగారు ఆడి చెట్లు ఆడుతున్నావే. చిచి, నీ బతుకు చెడా పోలవుగా. అత్తయ్య, కాన్స్పిరసీ, కుట్ర, కుట్ర. అయ్యయ్యయ్యో, కట్టుకున్న వాడే నీకు ద్రోహం చేస్తాడే. మొగుడికి దాన్ని మోసపోవద్దు అత్తయ్య, తర్వాత చెప్పు చెతికిస్తాడు. అత్తయ్య, అంకుల్కి ఇలాంటి వాడిని తెలుసుంటే నిన్ను రంగుల మహారాజుకి ఇచ్చి రాణించేసి ఉన్నత్తయ్య. అంకుల్, అత్తయ్య కవరలేదు కదా, పీకనకు దమ్ము చూస్తున్నాము. నేనున్నాను, మీ పప్పుడు కదా. ఎందుకు ఎందుకు ఉండే అత్తయ్య, కుక్కలా తిని నక్కలా కూర్చుంటాక కలిసి ఉన్న కాపాలను కోల్మనే కట్టా. ఒరే నడు బయట నడు, మళ్ళీ పాత్ర కనబడ్డావా అత్తయ్య? ఏ బయటికి కలవాలి, మంచిగా బాగా పంచుకోవాలమ్మా. కరెక్ట్ అత్తయ్య, కరెక్ట్ అత్తయ్య. నన్ను తరిమేస్తాడు, తర్వాత నీ పీకలు తరిమేస్తాడు. జాగ్రత్త, టేక్ కేర్, టేక్ కేర్. ఎవరా నిన్నలు మనది? ఎవరైనా సరే ఇవాళ బాగా పంచి తీరాల్సింది, లేకపోతే నా గొంతుకి ఇక్కడ గురేసుకుంటాను. సావు సావే సావు, నిండు కాపురం రెండుగా చేసానంటే నీళ్ళ కూడా చేస్తేనే మేలు. సావు అత్తయ్య, తాడు తమ తాడు తాడు నైనా దిగిపోతుంది, గొలిసే పట్ల సుఖంగా చేస్తుంది. ఓయే సోకే, వదిలా ఈ రాద్ధాంతాలు చావడాలు ఎందుకు? ఆస్తి కోసమేగా తీసుకోండి, ఈ ఆస్తి అంతా మీరే తీసుకోండి. ఇందులో మాకు చిల్లి గవ్వ కూడా వద్దు, కానీ పంపకాలు మాత్రం వద్దునా. పది మందిలో నవ్వులు పాలు కావద్దు. అత్తయ్య రాస్తాడు, చెన్నై కురు సబ్బు రాస్తున్నాడు. జాగ్రత్త, ఈ ఆస్తిలో మీ ఆస్తి మాకెందుకురా? దానం ఇస్తున్నావా, ధర్మం ఇస్తున్నావా? మా ఆస్తి మాకు చాలు. అత్తే ఈ తాజా మాటలు విని తండ అయిపోవద్దు, పత్రాలు రాయవలసిందే, పంపకాలు జరగవలసిందే. ఇవాళ ఇచ్చినట్టే ఇచ్చి రేపు పిల్లలాక ఇల్లు గుల్లదేయరు. ఆస్తిని చూసుకుని మేము పిల్లల్ని కనలేదు, పెంచలేదు. ఎందుకు? ఎవరి మీ ఇష్టం ప్రకారమే కాలేము. కరెక్ట్, కరెక్ట్ చిన్నంకుల్, కరెక్ట్. బావా, భాగాలు పడితే నువ్వు మీ అమ్మా నాన్నతో పాటు చేరిపోతావు కదా. అదేమిటి జానకి, నేనంత నిలకడలేని వాడిని అనుకున్నావా? తగాదాలు ఈ రోజు ఉంటాయి, రేపు మాసిపోతాయి, కానీ మన ప్రేమ లాంటిది కాదు. అమ్మా నాన్న ఆస్తి పాస్తి ఏమైపోయినా సరే నాకు కావలసిందల్లా నువ్వు. సరేనా? ఏం మగవాళ్ళ మాటలు నమ్మదగినవి కదా, ఆడవాళ్ళ మాటల కంటే సత్యానికి చాలా దగ్గరలో ఉంటాయి.
వాడుగా కూడేటే నువ్వు చేసి ఆగడం చూసి రచ్చకెక్కడం దేనికి ఒప్పుకున్నాడే గాని మనమల్ని ఎత్తే వయసు వచ్చింది ఈనాటికి ఏనాడన్నా నా మాటకి ఎదురాడెరుగునావాడు ధర్మరాజే అలాంటి వాడి కడుపు ఎందుకే మండిస్తాం అది మనకే మంచిది కాదే మనకేం పిల్ల పాప మనకు కావలసినంత తిండి గుడ్డ దానికి ఎప్పుడు లోపం రాదుగా ఇక పెత్తనమంటావా నేను చేస్తుంటుగా పోనీ నాకొద్దు భగవంతుడా నీ కోర్టులో కేసులు నేను ఎన్నడూ జరగ నాకన్నిటికీ నువ్వే ఉన్నావు అనుకున్నా నా తమ్ముడిని మాత్రం నాకు కాకుండా చేయకు భగవంతుడా అదొక్కటే నా కోరిక టైం టైం మిస్టర్ కరణం సదవయ్యా ఏం రాశావు కమాన్ సుమారు 100,000 రూపాయలు ఏంటి లచ్చ గిచ్చ ఏంటి అది భారీ కట్టండి ఎవరు కావాలి అసలు వచ్చిందేమిటి పంచిందేమిటి అది సదవయ్య స్థిరాస్తి మెట్ట మాగాణి మొత్తం 60 ఎకరాల్లోనూ చెరి 30 ఎకరాలు శివార్లో ఉన్న తోట చెరి సగం ఎడ్లు గొడ్లు పాత్రలు ఇల్లు అన్ని సమభాగాలుగా ఎవరి హిస్సాకు వచ్చిన దాన్ని వారు పుత్ర పౌత్ర పారంపర్యంగా మంతాలు తంతలు చదువుతున్నావు తరుజల పాషాణ నిధి నిక్షేపాలతో సహా తగులుకుంటే విడిచిపెట్టమయ్య ఇన్కమ్ టాక్స్ రా సరే అండి ఏమంటారే అయ్యా యావన మందికి సమ్మతమేనా ఏమిటి ఎవరు మాట్లాడరు సెవెన్ దగ్గర నక్కల్లా అంతా సైలెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారే సరేనయ్యా ఇంటి గౌరవం కాపాడుకుంటూనే వచ్చాను నా దురదృష్టం నా తరంలోనే ఇల్లు 2 చెక్కలవుతుందని ఇంట్లోనే 2 కుండలు వండాల్సి ఉంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు తమ్ముడు ఏ కారణం చేతైతేనే మనుషులు విడిపోయిన మనసులు మమతలు మాత్రం విడతీరు ఎవరి వల్ల కాదు తమ్ముడు అది ఎవరి తరవు కాదు మన తల్లిదండ్రుల పాడాల సాక్షి ఎవరి వల్ల కాదు జరగదు ఎందుకన్నా ఇదంతా నీ మనసు నాకు తెలియదా నువ్వు ఏది చేసినా నాకు సమ్మతం నువ్వు బాధపడకుండా ఉంటే నాకు అంతే చావు తప్ప మనం లేదు ఏంటి పట్టయ్య మీరు పసిపిల్లలాగా ఇల్ల నాకు ఏవో కలతలు వస్తూనే ఉంటాయి దానికి ఏం చేస్తాం చెప్పండి ఏమిటయ్యా నువ్వు కర్ణనువా మర్ణనువా అనవసరంగా టైం సాధిస్తుంటావు ఇవ్వు ఎవరికైతే నడిచివు పట్టయ్య ఇంద పత్రం నాకెందుకయ్యా అది కావలసిన వాళ్ళకి ఇవ్వు గుడ్ గుడ్ టేక్ అతయ్ అతయ్ కమ్ ఆన్ ఇవ్వు పత్రాలు జాగ్రత్తగా నీ నీ బిడ్డ పెట్టు నా బిడ్డను పెట్టు నా కాళ్ళని పగా కమ్ ఆన్ సుందరయ్య తీసుకో రైట్ 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 సుందరయ్య చిన్న కొడుకు మిస్టర్ రఘులేడు వాడు మా సిస్టర్ లవ్ చేశాడు రేపు మా పొప్పు పెళ్లి చేసుకోబోతున్నాడు వాడి వాట కూడా ఇప్పుడు పంచిపెట్టండి నా తమ్ముడు నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడా ఏ చేసుకోకూడదా ఏం లేదు
చదువుకున్నవాడు అన్ని తెలిసినప్పుడు నా అన్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఇలా గంగలో తోస్తానంటే నాకే నమ్మకం లేదు. నీ నమ్మకం దానికి అంగట్లు అమ్మడానిక. నిజమైనప్పుడు ఈ రంగపడి మాత్రం నిజమైనప్పుడు నువ్వు వెళ్ళి చెల్లి పెళ్లి చేసుకుంటున్నావా తమ్ముడు? కన్నవాయి కాకుండా పుట్టున్నావా తమ్ముడు? తమ్ముడు ఇదిగో ఇదిగో తెలు కుండీలోనే విషముంటుంది, పావు కోరంలోనే విషముంటుంది, ఈ రంగపాడికి నర నరాలా విషమే తమ్ముడు. తమ్ముడు పండెట్టి మన సంసారం ఎలా పాడు చేశాడో నీకు తెలుసు తమ్ముడు. ఇంకా వాడి మాట నమ్ముతావా తమ్ముడు? వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావు? చూడు తమ్ముడు చూడు తమ్ముడు, పెద్దకి చెప్పిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు. పెద్దయ్య నా కోసం చూశాడు ఆ పిల్లను. మరి ఎవరికా? ఎవరికా? ఇదిగో ఈ సుందరంగుడి. తమ్ముడు నన్ను చూపించి నాటకం ఆడి నా జీవితాన్ని నాశనం చేసి ఈ కుంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని మీరంతా చూస్తున్నారు. ఉన్నమాట అన్నాను. మా తరువాత వాడిని అన్ని విధాలా కాపాడతావు అనుకున్నావు. నువ్వేనైతే మాట్లాడేది వాడికి తమ్ముడు విరాలు అసలు కొట్టకమ్మా, చిన్నవాడమ్మా, చదువుకునేవాడు, మా ఇంటికి దీపం లాంటివాడమ్మా. తమ్ముడు 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 అమ్మ కోపంలో ఏదో కొట్టింది తమ్ముడు. ఏమి అనుకోక తమ్ముడు, పెద్ద ఎదుర్చిన పిల్ల నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన పిల్లలు చేసుకో తమ్ముడు. ఈ రంగపూడి చెల్లెల్ని మాత్రం చేసుకోక తమ్ముడు. నాకు ఎవరి సలహాలు సంప్రదింపులతోనూ పని లేదు, నేను జానకిని పెళ్ళాడతాను. కరెక్ట్, అక్కడే స్ట్రాంగ్ గా నిలబడి హీరో. ఏమి మీరంతా ఇక్కడ ఉన్నారు, కారణం కనుక్కోండి, పంపించేసాను మానరాఘు, బయటపడచ్చు. కానీ పెంచిన కడుపు తీపితో ఒక్క మాట అడుగుతాను, నీకెక్కడ మనసుంటే అక్కడే చేసుకో. నీ మంచి కంటే మాకు కావాల్సిందేముందిరా? కానీ కిష్టయ్య పెద్దవాడు, వాడి పెళ్లి ముందు కావాలి, ఆ తర్వాత నువ్వు చేసుకో. కుంటివాడి పెళ్లి ఈ యుగంలో కాదు. ఎరా రఘు, అందాక ఆగుతానని మాట ఇవ్వరా? ఆగితే ఇంకేమీ లేదు, నేను బైరాగ్యంలో కలవాల్సిందే. దౌర్భాగ్యుడు, ఆడదాని మీది భ్రమతం. కానీ పెంచిన అమ్మను అబ్బను ప్రాణాలు ఇచ్చే అన్నను అందరినీ కాదని పోతావా? నీ ముఖం చూసిన పాపం, నువ్వు కొడుకు అవటం నాకే కాదురా, ఈ వంశానికే తలవంపులు. నువ్వు నా కళ్ళగంటే చెప్పు, నేను చస్తే నేను చస్తే నా శవాన్ని కూడా నువ్వు చూడటానికి వీల్లేదు. మందర మాట విని మౌఢ్యమున కైకేయి రామలక్ష్మణులను అడవికి పంపెగదా. శకుని మాయలు నమ్మి జూదమున వాడించి కౌరవులు పాండవుల కష్టపెట్టిరిగా. పరుల బోధకు లొంగి పండు వంటి సంసారాన్ని భాగాలుగా చీల్చి పంచుతుందిరి గదా. కలిసి ఉంటే కలదు సుఖం, నేను పడితే తీరని దుఃఖం. ఎడు బాధలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. కలిసి ఉంటే కలదు సుఖం, వేరు పడితే తీరని దుఃఖం. ఎడు బాధలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. చిట్టి చీమలన్ని మూగి పెద్ద పుట్ట పెట్టునురా. చిట్టి చీమలన్ని మూగి పెద్ద పుట్ట పెట్టునురా. చీపులంతా తక్కువగానే తాజ్మహల్ కట్టిరిరా. జనులెందరూ త్యాగం చేసి స్వరాజ్యము తెచ్చిరిరా. కదవులతో కన్నుక కట్టే పతనము ప్రాపించునురా. కలిసి ఉంటే కలదు సుఖం, వేరు పడితే తీరని దుఃఖం.
పది కట్టెలు ఒకటిగా ఉంటే పట్టి విరువలేరురా పది కట్టెలు ఒకటిగా ఉంటే పట్టి విరువలేరురా ఒక కట్టెగా ఉంటేనే పికలము చేసేరురా కర్ణుడొకడు చేరకపోతే భారతమే పూజ్యమురా యాదవులే ఒకటిగా ఉంటే నాశనమై ఉండరురా కలిసి ఉంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఃఖం కలిసి ఉంటే కలదు సుఖం వేరు పడితే తీరని దుఃఖం ఏడుకుంటున్నవాడ వెంకట్రమణ ఏడుకుంటున్నవాడ వెంకట్రమణ కష్టాలన్నీ కట్టగట్టి బానే తినే పెట్టేవా తండ్రి అతే ఈ పెళ్లి రజిస్టర్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు ఏమిటి ఏమిటి అదే సంతకాల పెళ్లి సంతకాల పెళ్లి ఏమిటి సంతకాల పెళ్లిలాగా నీకు తెలుగులో చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ చెప్తే అంతకంటే తెలియదు తెలిసేట్టు ఎందుకు అన్న చెప్పాలి తెలుస్తుంది సరే విను పెళ్ళి అంటే బాజే బజంతరలు ఏముండవు చుట్టాలు పక్కాలు ఎవరు రారు వచ్చి పెళ్లిలో కదిలేదు ఇది లేదు నాకు ఆకే లేదు నన్ను ఎత్తి మీద నీళ్ళు లేదు గోలి లేదు కప్పుడికి తొక్కలేదు న్యూసెస్ ఏమి ఉండదు సింపుల్ మ్యారేజ్ సింపుల్ గా ఉంటది మరి ఇంకా పెళ్లి ఏమిటా నా పిండాకుడు ఏమిటా పిల్లాడు పిల్లది కులుకుతూ పలుకుతూ నవ్వుతూ ఆఫీస్ కు వెళ్ళడం సొంతకాలు చేయడం మూడు పిల్లలే బయటకు వచ్చేయడం ఎలా ఉంది ఏమిటి ఏమిటి మన జానకి రఘువుకి పెళ్ళు అంటూ పెళ్లి చేసి ఆ రమణ మహాన్ని పుట్టాడు పేవా ఎగితే ఎలా ఉంటుందో చూడాలని నేను ఆశపడుతుంటే అదేదో సంతకాల పెళ్లి సంతకాల పెళ్లి అంటావేమిట్రా ఓహో అదా నీ ఆలోచన నేనే ఆలోచిస్తున్నాను అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనం పెళ్లి చేస్తే తీరా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాట విని ఈ పెళ్ళం నాకు అక్కర్లేదని డైవర్స్ ఇస్తే డైవర్స్ అంటే విడిచిపెడితే విడిచిపెట్టడం అంటే విడాకులు ఇస్తే ఈ డబ్బు అంతా వేస్టే కదా అని నేను ఆలోచిస్తున్నాను సరే కానీ 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 ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టు కమ్ ఆన్ రెడీ ఏంటి ఎంత చప్పుడు గోడ కట్టింది కదరా ఎలా వచ్చినావు ఏమ్రా అలా చూస్తావు జాతరకు పోయా మేకపోతులా దేవుడని ఒక మీద వచ్చి ఏదన్నా ఎక్కితే ఎత్తుకుపోదామని చూస్తున్నావు నీకు దేవుడు కావాల్సి తీసుకుపోరా దేవుళ్ళు మాకు వాటా అక్కర్లేదు పట్టుకుపోరా తీసుకో మళ్ళీ రాదు ఇక్కడికి ఆనాడు తన శవాన్ని కూడా చూడటానికి వీల్లేదన్నాడుగా నేను ఇంకా మర్చిపోలేదు తమ్ముడు 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 నువ్వు మరకపోయినా అయ్యా ఆనాడే మర్చిపోయాడు తమ్ముడు పెద్దవాడు ఏదో కోపంలో అన్నమాట అంతగా గుర్తు పెట్టుకోవాలో తమ్ముడు 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 అమ్మా అమ్మా జాతకి నువ్వు మా ఇంటి కోడలి అయ్యావమ్మా మా ఇంటి మంచి చెడ్డలు మాకెంతో నీకు కూడా అత్తేదమ్మా తమ్ముడు కన్న తండ్రి సావచ్చు పేరుంటే కన్న కొడుకు చూడటానికైనా రాలేదంటే ఆ చిన్న మాట వాడికే కాదమ్మా నీ కూడా మా జానికి ఒక్కసారి వాడిని తీసుకురామ్మ ఈ పసుపట్టలతో ఈ పసుపట్టలతో ఒక్కసారి మా అయ్య మిమ్మల్ని చూస్తే ఎంతో సంబరపడతాడమ్మా జానికి సంబరపడ చాలే శుభాంతి కళ్యాణం జరుగుతుంటే ఏడికి వెళ్ళదు నువ్వు ఇప్పుడే నీ పెద్దమ్మల్లో తాళి కట్టావురా ఆ తాళి తల్లగా ఉండాలని మేమంతా ఆశీర్వదిస్తున్నాం రా అదే తాళి కోసం నీ కన్న తల్లి తల్లడిల్లిపోతుందిరా
పసుపు కుక్క కోసం భగవంతుడి ప్రార్థిస్తుందిరా. రాయ్, కన్న తల్లి అన్న విశ్వాసం కొంచెమైనా లేదురా. తప్పుడు నీ కాళ్ళు ముచ్చుకుని ప్రార్థిస్తున్నా. నాన్న కలవరిస్తున్నాడు, రమ్మటెవడు రావటం లేదు పెదనాల్లో. పెద్ద మొగడ్రాడు గాడిద గాడిదని అంతా కట్ట కట్టుకుని ఏ కన్నా దూకని నువ్వు పదయా. ఎందుకండి అలా బాధపడతారు? కండం గడిచి నేల మీద కాలు మోపారు అంతే చాలు. మండి ప్రాణం, ఇదంతా చూడకుండా పోయింటే బాగుంది. అయ్యయ్యో అలా అనకండి, మన తర్వాత మనకిష్ట ఏదైతే ఏం కావాలి? రెక్కలు వచ్చేదాకానే పక్షి తల్లి గుట్ట ఉంటుంది. చిన్నాడు చూడు, చదువుకున్నాడు, రెక్కలు రాగానే ఆడిదారాడు చూసుకున్నాడు. ఇక పిచ్చి సన్నాసి మిగిలాడు. వాళ్ళ కంట్లో పాపలాగా చూసుకునే పిల్లల్ని తెచ్చి చేస్తేనే మన బాధ్య తీరినది. అమ్మా అమ్మా, నీకింకా అదే ఆలోచన అమ్మా? బిడ్డ ఒక ఇంటి వాడు కావడం కంటే తల్లి కోరేది ఇంకేముంటుంది నాయన? రేకిస్తాయా నువ్వన్నా అమ్మ మాట వినరా? అయ్యా అయ్యా, నన్ను కన్న పాపానికి మీరు కష్టపడుతుంది చాలక. ఇంకే అమ్మ కన్న బిడ్డను బాధ పెట్టాలా? చూడయ్యా అమ్మ, ఎవిటి బ్రతుక్కి పెళ్ళెందుకమ్మా? మొన్న పెద్దయ్య చూచిన పిల్ల నన్ను పెళ్లి చేసుకున్నందుగా. అది కాదు నాయన, ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడింది మన రాధ. రాధ అమ్మాయి అయితే అమ్మా అమ్మా అమ్మా, నీ కొడుకు సుఖం కోసం ఒక అమ్మాయికి రాని జీవితం బలి చేస్తావా అమ్మా? అది కాదు బాబు, ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఎంతో అభిమానం. అమ్మా ఆ బాధ నీకు ఇప్పుడు తెలియదమ్మా, నీకే ఒక కూతురుంది, ఆ కూతురిని నాలాంటి పుట్టివాడి కట్ట పెట్టాలి చూస్తే ఆ బాధ నీకప్పుడు తెలిసేదమ్మా. అయ్యో చెప్తాయా, నువ్వు నా కొడుకు కాదు, నేనే నీ కొడుకు. ఆ భగవంతుడు నీకింత తెలివి అవిటి వాడిని చేసి వాడు చెప్పింది నిజమే. అమ్మా ఏమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అదేమిటమ్మా అర్థంతరంగా ఇప్పుడు ఎలా వెళ్తా? ఎట్లా వచ్చాను అట్లాగే వెళ్తాను. ఏమిటమ్మా ఎందుకని? అమ్మా ఇన్నాళ్ళు మీరు మోసిన బరువు భారం అంతా నా నెత్తెత్తుకుని సంతోషంగా మోద్దాం అనుకున్నాను, కానీ మీ అబ్బాయి గారికి ఇష్టం లేదు. రాధా, అయితే మాకు ఇష్టమైన పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనమ్మా? అతనిచ్చామని విశ్వాసం చూపించాలనుకుంటున్నావా రాధా? ఇది మామూలు సంగతి కాదు, ఈ కుంటి వాడితో బ్రతుకంతా బాధపడతాం. త్యాగానికి నవ కత్తుందా? బాగా ఆలోచించుకో రాధా. అన్ని ఆలోచించుకునే చెప్తున్నాను, మీరు సరే అంటే అంతకన్నా అదృష్టం నాకు అమ్మా. అన్నయ్య ఎరాయే, మనకిష్టై పెళ్ళి అన్నయ్య. మనకిష్టై పెళ్ళట్రా? పిల్లెవరదా? మన రాధ. రాధ రాధ చేసుకుంటానురా. అవునన్నా. అబ్బా అయితే అయితే నన్నేం చేయమంటావు? నన్ను చిల్లి గవ్వకుండా లేదు ఉన్నా, ఎవరి సంవత్సరాలు వాళ్ళకే బరువు చేస్తున్నావు. నీ దగ్గర ఏమన్నా ఉంటే చేయించు, లేదంటే పళ్ళెం మోగించి పసుపు ముడేయచ్చు, అంతే నావల కాదు. అబ్బో అబ్బో పర్వాలేదే. ఏమండి మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు. ఏమండి ఎట్టా ఎట్టా,
అప్పుడే పిలుపు పలుకు అన్ని మారిపోయినాయే. ఆ పేరే మర్చిపోయినావా? మరి పేరెట్టి పిలవకూడదు? కూడదు. ఎత్తుకో. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు, ముందు వెళ్ళండి. నువ్వు ముందు చెప్తేనే వెళ్ళేది. వెళ్ళి అక్కడే అడగండి. ఎంత అత్తు కాదండి, ఏమండి అని పిలుస్తుంటాయా? మొదట్లో మురిపింగాడు, అంతలో ఏమొచ్చిందో పళ్ళు మోగించి పసుపు కొమ్మ కట్టించుకొని వెళ్ళిపోయాడు. ఏంటి నిజంగానా? నాన్న పెద్ద ఎట్ట అన్నారా? నాన్న నా మాట అబద్ధం ఏమిట్రా సుందరయ్య? అంత ఇక్కడ ఉన్నారా? సరే పెద్దయ్య అంతా తెలుసు. రావడమ్మా, ఇందమ్మా బట్టలు, మనకిష్టకి రాజకీయం. అన్నయ్య మాట్లాడుతురా, అంత నా పేరు మీద జరగాలి. మనకిష్ట గారి పెళ్లి నా పేరు మీద జరగాలరా? మరి వస్తాను, ఇంకా బోల్డ్ పని ఉంది. పందిలకి మేళాలకి అందరికి చెప్పాలిగా, మరి వస్తాను. అమ్మ రాత, నువ్వు మంగళసూత్రాలు దీంతో మాకిష్టమి నీ మరి గుదిగా పెట్టేస్తున్నా. రామమ్మా ఇదిగోనమ్మా మంగళసూత్రాలు. ఇవ్వరు తమ్ముడు, అంత నా పేరు జరగాలి. వస్తాను. నీకేమిటో తక్కువ, నువ్వు గొప్పవాడురా, పెద్దంటి పెట్టవురా నువ్వు. నీకేమిటి తక్కువ, లాభ లాంటి పిల్లలు దొరకపోతుందా నీకు? నీకేమిటి తక్కువ, తొమ్మిది తిరుగు, తొమ్మిది నడవరా, నేను వస్తాను. వాడంటేనే ప్రాణ. అమ్మ రాదు రా, అవన్నీ సర్దుకుందాం. అయ్యా అయ్యా, నేను తమ్ముని పిలిచొస్తానయ్యా. వాణ్యా, వాడు రాడు, రానక్కర్లేదు కూడా. అదేమిటి అయ్యా, తోడబుట్టి నుండి పిలవకుండా ఎంతకయ్యా? నువ్వు మీ అన్నని పిలవలా, నేను మాత్రం మా మాదిరిగానే ఉండారా మీరు? చదువు సంచ లేకపోయినా నీతి నియమం భ్రమతలు అన్ని మాకి భూదేవే నేర్పిందిరా. భూదేవి ఏమైనా అన్నయ్యా, నేను తమ్ముడిని పిలిచే వస్తాను. వాట్ బెదరులా, ఇదివరకు మనకు మాత్రమే వస్తున్నాయి రిజిస్టర్ లెటర్స్, ఇప్పుడు నీకు కూడా వస్తున్నాయి. ఏమిటన్నాయ అన్ని అపశకునం మాటలు? మ్యారేజ్ అయ్యాక పంచాంగం పట్టిస్తున్నావు, నో గుడ్. ఏమిటండి? నాకు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. జనకి గుడ్, వెరీ గుడ్. నాకు హైదరాబాద్ లో పని ఉంది, మంత్రులతో మాట్లాడాలి, అంతా కలిసి వెళ్దాం. రేపు నాకు రాధకు పెళ్ళి, నువ్వు జానకి తప్పకుండా రావాలి తమ్ముడు. వాట్ మ్యారేజ్, వండర్ఫుల్. గంత కదా బొంత, ఆ గంతను ఈ బొంతను చూడడానికి మేలు రావాలా? కరెక్ట్ సిస్టర్, కరెక్ట్. అమ్మా జానకి, అది కాదమ్మా నీ పెళ్లితో విడిపోయిన కుటుంబం, మళ్ళీ నా పెళ్లితోనన్నా కలవాలని పిలుస్తున్నానమ్మా. ఆ దాసిదాని పెళ్లికి నేను రావాలి, అది మా అన్నయ్య చేసిన అవమానం చాలుతో, ఇంకా మేం మిగిలావా? నువ్వు ఊరుకో జానకి, నేను రావడానికి వీలు పడదు. అరే తమ్ముడు, ఇక్కడ వెళ్ళచ్చు తమ్ముడు. నో 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 నో, ఏమదంబారు మనకు నచ్చదు. మిలిటరీ వాళ్ళకి గెట్ అవుట్ అని ఒకటే మాటలో చెప్పాలి టామని.
చెప్పింది అదేగా అర్థమైతే కదూ చదువా సంచ తమ్ముడు ఇదేరా నీ చదువు మంచి చెడు లేకుండా చెప్పిన దానికల్లా డూడు బస్మనలాగే తలాడించడం అట్ర పెళ్ళాను రాగాని అమ్మను వయ్యను కాలదన్ని పోవటం అట్ర కన్నయ్య సాము మంచుల్లో ఉంటే కళ్ళతోనైనా చూడటానికి రాకుండా పోవటం అట్ర ఇదేనా ఇదేనంత నీ చదువు ఇదేనా నీ నాగరికం ఓ పల్లెటూరు గబ్బులే కూడా మాటలొచ్చాయి వండ వండ రే కుంటి కులాసం నీ తమ్ముడు డబ్బున పిల్లని చేసుకున్నాను కదరా నీ కడుపంట కాదురా కానే కాదురా మా అందరికీ దూరమై మోసపోతున్నాడే చెడు సావాసాలకు పడి చెడిపోతున్నాడే అనిరా ఏయ్ బావా చూసావా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు పంపు కొడుతున్నాడు గ్యాస్ గ్యాస్ ఎందుకో తెలుసా రేపు నువ్వు సంపంచిపోతున్నావుగా అందుకని ఇప్పటి నుంచి తోకాడిస్తాడు కుక్కలాగా నోరు ముయిరా మూతులు నక్కి కుక్క నీవే గెలుపునావా అంతగా కూతికి లేకపోతే పస్తు నుండి చస్తాం కానీ అమ్మను అయ్యను ఆదరించిన వాడి చేతి కూడు నేను కాదురా మా ఇంటి కుక్క కూడా ముట్టదురా ఏంటిది అక్కడ తమ్ముడు కొడుకు పెళ్ళవుతుంటే ఇక ఎక్కడ కూర్చున్నాయండి ఏం చేయమంటావు రామయ్య ఇంటికి పెద్దవాడిని నా చేతుల మీదుగా జరగాల్సిన పెళ్ళి పొరపాటున వెళ్ళానంటే ఆ గయ్యాళి గంప ఊరు వాడంత రచ్చ తీసి పారేస్తుంది అందుకే వాడి పెళ్లి ఏ అల్లరి లేకుండా జరగాలని ఇక్కడ కూర్చున్నాను రామయ్య ఆడునా సింహము కాళ్ళు చిక్కుపడినను
నిబము కలిగించునే మేలిని బంగారు మెలిక తిరిగిన విలువ తరిగిన నీ దేహముల తిరులోకములున్న ప్రేమ కరుణగుణ స్వర్గము చూచి తిని మేలిని బంగారు మెలిక తిరిగిన విలువ తరిగిన నీ దేహముల తిరులోకములున్న ప్రేమ కరువ గుణ దీని మీద సంతకం పెట్టు. సంతకమా? ఎందుకు? ఆహా, ఆ కుంటాడు పెళ్లిలో పడి ఎందుకు అడిగి దాకా వచ్చావు? అదేదో మా వాడి నా పేరున ఏమిట్రా అది? అదేదో చేస్తానన్నాడని మన ఇల్లు పొలం తాకట్టు 25,000 ఇస్తామన్నాగా అప్పుడే మర్చిపోయాడు. ఇందా ఇదిగోనండి కలం. చెయ్యండి సంతకం. మా మాస్టర్ ఇతరుల చేత సంతకం చేయించుకోవటం ఇదే మొదటిసారి. కరెక్ట్ కరెక్ట్. చెయ్యండి సంతకం. చెయ్యండి బడి సంతకం. చేస్తాను నేను ఒక్కటేమిటి 100 సంతకాలు చేస్తా. ఇదిగోండి నిండమ్మ నోడికి చలే ఉంటుంది. ఏమే మరి మీ ఓడి దగ్గర కట్టలు కట్టలు ఉన్నాయన్నావుగా నోట్లు ఏమయ్యా ఏంటి? అదంతా బట్టి గ్యాస్ అనుకున్నావమ్మా ఉట్టదనుకున్నావా? అవన్నీ రంగు నోట్లు అయిపోయి అక్కడ ఇక్కడ మార్చుకోమంటాడు ఇక్కడ అక్కడ మార్చుకోమంటాడు నన్ను ఎక్కడ మార్చుకుంటావు నన్ను ఏం చేయమంటావు? మార్చడం కదరా నాయన ఏమాత్రం అని బాగుంటుంది. ఇప్పుడు అంటే మామ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ దేశాలు ఈ ప్రపంచాలు అన్ని ఏకమైపోతాయి. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మారుతాయి మామ. అంతే విన్నావటే దౌర్భాగ్యం. ఇక నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు. లేపు నేను పక్కనుండగా దేవుని తెలుస్తావు. కొత్తగా డార్జ్ కాడుకొని అత్తైన ఫ్రెండ్షిప్ లో పడేసి 15 మైల్ స్పీడ్ లో బర్ బర్ మన పోతుంటాయి ఎలా ఉంటుందో ఊచువాతే. అంతంత పెద్ద పెద్ద విషయాలు దానికి చెప్పకరా. అసలే తలకాయ చిన్నది. ఏం మామా నువ్వు కూడా వస్తావు బీచ్కి షికార్? నాయన నన్ను ఇలాగే చావరే ఇక్కడ. ఏమమ్మా ఏ నాకు చిన్న సహాయం చేస్తావు? ఏంటి మామా చెప్పు మామా నేను అందుకే కదా ఇక్కడ ఉంటాయంటే. ఏమీ లేదు. ఏ జన్మలోనూ కూడా నన్ను మాత్రం మామా అని పిలవద్రా నాయన. కర్మ గాలి మావ మావ ఆనంద్. ఎస్ సార్. చూడు ఈయనే రఘురామ్ మన క్రొత్త మేనేజర్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. వీరిని తీసుకువెళ్ళి మన డిపార్ట్మెంట్స్ అన్ని చూపించు. వెళ్ళండి రఘు. ఎస్ సార్. ఏమో బాబు నీ వ్యాపారం అంటేనే గుండె బిక్కు బిక్కుమంటుంది. నిజంగానా? నిజంగా భయమా లేక ఉత్తుత్తి అభినయమా? ఒకసారి అయ్యిందిగా కాన్ దేశంలోనే మమ్మల్ని తాకట్టు పెట్టా. ఓ ఈ దేశంలో అమ్మేస్తానా? అదంతా అనగనగా రోజులు చూ. ఇదంతా ఇండియన్ ఇండియన్ బిజినెస్. 10% షేవ్ షేవ్. ఓ ఐ మీన్ 10% సేవ్ 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 బిజినెస్. డోంట్ వరీ డోంట్ వరీ. అమ్మా ఆ విషయం కూడా చెప్పవే. ఏ విషయం అమ్మా? అనా మధ్య అమ్మేందుకు అడిక. అది కాదు నాయన మా అమ్మాయికి బైస్కోప్ లో పెద్ద హీరోయిన్ వేషం కట్టాలని ఆశ. ఆశ? ఓహో ఎంత చిన్న ఆశ. బైస్కోప్ ఏమిటి? సినిమా స్కోప్ తీస్తాను మన అనార్ని కలర్ లో ముందు ఎత్తేస్తాను. కానీ అన్న ముందు ఇది కానీ మన షోలో మజా మజాగా ఆడే డబ్బులు రెండు చేతులు గుంజుతాం. ప్యారిస్ పోతాం అక్కడ తీస్తాం మన సినిమా. ఇక్కడ మన సినిమాకి షూట్ లేదు. మన సినిమాకి షూట్ లేదు. మనిషిని చూపుతాం డబ్బులు గుంజుతాం. ఆ తర్వాత నీడైనా షేడైనా ఏదైనా పర్వాలేదు. ఏడు బాబా నీడలతో మెరలు కడుతున్నావు. ఎవరు అబ్బాయి? వీళ్ళంతా ఎవరు? వీరెవరండి? వర్షం వర్షం ప్రశ్నల వర్షం. ఎలాగా పరిచయం చేయడం? ఐ కాంట్ అండర్స్టాండ్. ఆల్ రైట్ అట్నుంచి నరకు వస్తాం. చూడుచు ఈయన మా అల్లుడు. అదే అల్లుడు అంటే మా సిస్టర్ లేదు సిస్టర్ సిస్టర్ కి హస్బెండ్ మై బ్రదర్ అల్లా. చూడు బ్రదర్ అల్లా ఈమె మంజు భాషిణి. మనసు బాగుండకపోతే మంజు అంటాను. ఇంకా బాగుండకపోతే జూ. జూ అంటే ఎవరో తెలుసా? రంగూన్ రాణి.
పదేళ్ల క్రితం బందర్ బజార్ లో బజ్జీలు అమ్ముతున్న బసవమ్మ ప్రస్తుతం ప్రఖ్యాత నాట్యతార అనార్కలికి అమ్మాయి కూర్చుంది. ఇక అనార్కలి ఎవరో తెలుసా? ఒకప్పుడు అంకమ్మ కేరా కరివేపాకు, ఇప్పుడు అనార్కలి. ఏం బావా తెలిసిందా? చాలా తమాషాగా ఉంది. చూసావా బావా, జీవితం రెండు రకాలు, ఇలాగే జీవించాలి అన్నది ఒకటో రకం, ఎలా పడితే అలాగే జీవించవచ్చు అన్నది రెండో రకం. ఆ రెండో రకానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఆ రెండో రకాన్ని అడ్డం పెట్టుకుని ఆడాడించే మూడో రకం ఈయన. కరెక్ట్ కరెక్ట్. నో నో, జూ జూ జూ, చమత్కారాన్ని అర్థం చేసుకోలేని అరసిక జనం. బ్యాడ్ బ్యాడ్. ఓ ఏమి అప్పుడే విడిదీస్తావు, వెరీ బ్యాడ్. ఏమైంది? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? డ్యూటీలో జాయిన్ అయ్యాను. గుడ్ గుడ్. జానకి ఉత్తరం కూడా రాశాను. వెరీ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అమ్మా జానకి, అమ్మలో పలహారం అక్కడ పెట్టి ఖర్చు కూర్చున్నాయటమ్మా. ఆకలిగా లేదత్తయ్య. ఏ ఎందుకని? అంత అలపరసం తీసిస్తే అదే ఆకలి అవుతుంది. వంట అయ్యేటట్టు అయ్యయ్యా, ఉండ మాటలు వెడి వచ్చకాలి, ఆకలి పెట్టిస్తాను. నువ్వు ఇంకా మాటలు కంగారు పడతావు ఎందుకు? మనోడు మనోరాలో పుట్టబోతుంటే నా తల్లి నా అమ్మే నా అమ్మే నెమ్మదిగా లేమ్మా. ఏమిటమ్మా అది? ఇది ఇది ఏమి లేదత్తయ్య. ఏమిటమ్మా చేతిలో? ఊరగాయ పచ్చడి. ఊరగాయ? ఊరగాయతో ఎంత నచ్చింది? అబ్బే ఏమి లేదు, ఇంకెప్పుడు తినొత్తయ్య. బాగుంది, ఆడిన కూడా రహస్యాలు కూడా ఉన్నాయా మనకి? రే కిస్తాయా, నువ్వు ఇక్కడే ఉండరా, రైట్? ఇది కాదండి, మరే మన జానకి రాధ మాట్లాడుకుంటున్నారా? మీతో పోట్లాడడానికి ఇద్దరిని దింపుతున్నారు. ఏమిటి నువ్వు అనేది? మీకు ఎట్లా చెప్పారో అర్థం కావడం లేదండి. నువ్వు చిన్నోడి, నీకెందుకు ఈ విషయాలు? ఏంటి నాన్న, ఇందాక అమ్మ చిన్నోడు, ఇప్పుడు నువ్వు చిన్నోడు అంటున్నావు? అవునరా, నువ్వు చిన్నోడి. అవునరా కృష్ణ, నువ్వు అయ్యం కాబోతున్నావు. నువ్వు తెలియదు, నేను చెప్పడానికి వస్తే నీకట్ట తెలుసు. నేను నేను అయ్యని కాపుతున్నా. ఎవరికి? ఓ పాపాయికి. నిజంగా? నిజంగా. నీవే తప్పు. అబద్ధం, నేనే అమ్మని కాపోతున్నా. ఎంత? ఎవరికో? నీ పాపాయికి. వస్తున్నాక నీకు తెలుసు అనమాట. ఏమిటమ్మా మామిడి పళ్ళు బేరం చేస్తున్నారే ఎందుకో? ఎక్కడికమ్మా? అదేమిట్రా, కడుపు తోటి ఉన్న వాళ్ళు కోరినవన్నీ పెట్టకపోతే పుట్టే బిడ్డకి చెవులో నుంచి చీవు వస్తుందట. తల్లి మామిడి పళ్ళు తినకపోతే పుట్టే పిల్ల చెవులో నుంచి చీవు కడుతుందా? ఇవన్నీ తింటానికి ఎత్తురా. నీ వేళ పడాలి. ఏమమ్మి ఎంత ఇస్తావు? అండమున్న లెక్క ఇచ్చాను. ఎంత? మామిడి పళ్ళ ఏనుగులు అంత ధర చెప్తున్నావు? ఏనుగు తిన్నా ఎలగ పళ్ళు ఇచ్చే ధర చెప్తా, ఇష్టమైతే తీసుకోయా. బిగువో బిగువో, రాధ ఆశ పడింది. తీసుకో మనం. ఏమమ్మి పండు రెండనాలు ఇస్తాం, ఏమంటావు? అమ్మి పండు మూడున్నర ఇస్తాం, ఏమంటావు? ఎట్టా? ఇదిగో అమ్మి, ముందు పేరం మాది, ఆ మూడున్నర మేమే ఇస్తాం. ఇదిగో అమ్మి పావులు ఇస్తాం, లేదు చూసురా. పావులు ఇస్తున్నంత పావులు. ఇదిగో అమ్మి ఐదు నాలుగు ఇస్తాం. ఇదిగో అమ్మి ఆరు నాలుగు ఇస్తాం, లేదు చూసురా. ఏం నాలుగు ఇస్తాం? ఏమిటి తగదా? పాపం కడుపుతో ఉన్న పిల్ల కావాలని కొనుక్కుంటుంటే అది తగుతావా? ఓ అబ్బా కడుపుతో ఉంది, పళ్ళు ఫలాలు ఎన్ని తింటే మాత్రమే. నువ్వు మోస్తున్నావుగా 30 ఏళ్ళ నుంచి ఏనుగు గర్భం, నేను తిను.
అదేంటే గుమ్మ ముందు పెడగంప ఎక్కడా అది ఓహో లేదా అనుకున్నానులే తీసుకెళ్ళి తీసుకెళ్ళు తిను వెంకట ద్వారా దిగమింగు అమరాక తీసుకోమ్మ దాని మాటలకి ఏమొచ్చలే అమ్మ తీసుకో దీని శాపనార్థాలన్నీ ఫలిస్తే ఈ ప్రపంచంలో గడ్డిపర కూడా మిగలదనకు తీసుకో శుభ్రంగా తిని మామిడి పండు లాంటి మనవని కనమ్మ నాకు తెలుసులే తాత వీసాలకి తంటాలు తెస్తావని వస్తున్నా पूज नी मंत अंत कल बाबू बंगार बाबूला पुटा अंत मे पोल की विनपटला तिटल विनक तरगदा पंता
అక్కడ ప్రసవ వేదన పడుతుంది మన కోడలు పుట్టే బిడ్డ మన మనవడు మనకు వారసుడు వారసుడు ప్రసవించిందమ్మ జానకి తల్లి బిడ్డ కులాస మగపిల్లాడమ్మ మగపిల్లాడు మగపిల్లాడు తమ్ముడు అమ్మా అమ్మా भगवंतुडा इधर मनवा इलागे नी चल चूपल तो यकाल का వెరీ గుడ్ మన కూడా సుమోత్రులు వస్తున్నాయి చెప్పు ఏమిటది మీ చెల్లెలు నీకు మేనల్లుని ప్రసాదించింది ఓ మేనల్లుడు గుడ్ వెరీ గుడ్ అదేంటి మీ బావగారు తనకు కొడుకు పుట్టాడు అనుకుంటా నీకు మేనల్లుడు పుట్టాడు అంటారే ఏయ్ ఏయ్ కొట్టావు దెబ్బ కొట్టావు అదంతా ఫ్యాషన్ అన్నార్ ఫ్యాషన్ ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారని చెప్పుకోవడం శుద్ధ అనాగరికం అసలు మా వాడు పెళ్ళే కాలేదు అంటున్నాడమ్మ ఎవరు చూచారు ఏయ్ బావ అది సరే ఆ విషయం అంతట విడిచిపెట్టు నిన్న నేను ఆన మీ ఆఫీస్కి వచ్చాం डबू దానికి నీ నానే డిఫరెన్స్ లేదు డబ్బు ఎవడో ఒకడి చేతిలో ఉండిపోబట్టే ఈ లిటిగేషన్ చూ లావాదేవీలు పేచీ కూచులు అని మనిషికి ఎలాగో లేదు బ్రాడ్ మైండ్ విశాల హృదయం అట్లీస్ట్ ఆ డబ్బు కన్నా ఉన్నాయి బాబు నీ కొత్త సిద్ధాంతాలు నాకేం వద్దు నన్ను ఇలా బతకనే ఆఫీస్ టబ్ ముట్టుకుంటే నా పరువు ఏమైనా ఉంటుందా పరువు పోతుందా పోనీ దాంతో పాటు మనం కరువు పోతుంది ఏ బాబా పరువు కోసం పాకులాడేవాడు ఎవడో పైకి రాలేదో రాలేడు కూడా పరువును తీసుకెళ్లి పెండకుపే పారే ఆ తర్వాత మనుషులు పెద్ద మనుషులు కావడం వినాయకులు నాయకులు కావడం అధిపతులు ధనాధిపతులు కావడం తెలిసిందా పరువును విడిచిపెట్టి పైకి పో పరువు తనంతటదే పరిగెత్తుకొస్తుంది పరువు తప్పు పనులు చేస్తూ పో పరువు పెరిగిపోతూనే ఉంటుంది ఈనాటి పెద్ద మనుషులంతా పరువును విడిచిపెట్టి పైకి వచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటా బాబు మీకు నీ ఉపన్యాసాలకు ఒక నమస్కారం నాకేం అర్థం కావడం లేదు ఏయ్ బా अर्थ अर्थम इलांट कावास विषया कॉलेज कलप कलगापे मनुष्य బిడ్డల తండ్రివి ఇంకా బాధ్యత తెలియదు సంపాదించు సేవ్ చేయి నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసం నేను చెప్పింది చేయి నాయనా నేను చెప్పింది చేయి బావ ఆపదేంటి ఆపద 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 బ్యాడ్ మనిషి ఆపదలోనే పుడతాడు ఆపదలోనే పెరుగుతాడు ఆపదలోనే చస్తాడు చివరికి ఏమిటి మిగిలేది ఏడడుగుల నేల ఆ జీవికి అక్కడే సౌఖ్యం సుఖం శాంతి పో ఆఫీస్కి పో టే మరి కమ్ ఆన్ గెట్ అప్ Come on, Dick, come on. Dear, 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 me cousin, dear. Baba, you go right there. Very interesting, chap. Very interesting. Very interesting. Me tell her to march, interesting. Very good. Ekna, double ekna. Good. Ha, very good. Hey, you, Anar, come here. వచ్చే బావా తెచ్చే డబ్బు జాగ్రత్త ఏయ్ బాయ్ హనుమాన్ కమ్ ఆన్ బ్రింగ్ టాక్సీ అది కార్లో వెళ్తాం సొంత కార్లో వస్తాం గుడ్ వెరీ గుడ్ ఏం బావా నీ డబ్బు కంటే ముందు నువ్వే నీళ్ళు గారిపోతున్నావు గో నో నో కమ్ ఆన్ కమ్ ఆన్ ఏయ్ జూ కమ్ ఆన్ కప్ నో నో నాట్ యు అనార్ బ్రింగ్ వన్ గుడ్ కప్ కాఫీ గుడ్ కాఫీ డోంట్ వరీ బావా ఏమి సలబడిపోతున్నావు హిట్ చేస్తాను నో मन षो रेपे प्रारंभम अन्न्य पत्रिक पंपचाड़ी पक्न चत आंसर मनि पेर डाबसर डाबसर का आड़ डा
बोली डबू मार चेत पंपी पटना आटल Thank you.
మీసాల తక్కువ తక్కువ రాలేదా నాకేం భయమా రే తాతకి తలకూరి పెట్టాలి చూడు ఇదేరా వీడే కర్మ హాయిగా బాగా బట్టించే ఉంటాను అక్కడ బాసా కన్యాపాఠం చేసి పేరు పెట్టాలి ఎదురు చూస్తుంటే ఇక్కడ సత్తారు పెట్టి తమ్ముడు కొడుకు బారసాల పెద్ద బారసాల బిడ్డ అదే కండ్లా తిట్టింది నేను ఊరుకో రథం ఎవరేమంటి నాకు నువ్వు బాబు నవ్వు ముఖంతో ఉంటే అంతే చాలు రథం నాకెవరే ఉన్నా బాధ లేదు కానీ నాకు ఈ జీవితంలో ఒక్కటే ఆశ ఒక్కటే వరం ఆ భగవంతుని నేను అడిగేది నీ కాలు చెయ్యి బాగుపడాలి ఆ ఆశ నెరవేరుతుందో అయ్యా పట్టయ్యారు అయ్యా పిల్లవారిది భరణయ్య నక్షత్రం భరణలో పుట్టిన వారు ధరణి వెళ్తాడని అంటారు ఏం పేరు పెట్టించమంటారు అనేందుకే ఉందండి మా అన్నయ్య పేరు పిచ్చయ్య అదే రాయించండి ఏ నీ పేరే కాస్త మరమ్మతు చేసి దౌర్భాగ్యం పెట్టే బాగుంటుందేమో ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నీ వంశం వాసన ఈశన్ మాత్రం కూడా ఈ కుటుంబంలో పడ్డానికి లేదు అయ్యా మా తమ్ముడి పేరు సుందర రామయ్య సుందరంగా ఉంటుంది అదే పెట్టించండి ఇదిగో మా అన్నయ్య పేరు పిచ్చయ్య అదే రాయి మా తమ్ముడి పేరు సుందర రామయ్య అదే రాయి మా అన్నయ్య పేరు పిచ్చయ్య అదే రాయి సుందర రామయ్య పిచ్చయ్య సుందర రామయ్య పిచ్చయ్య నోరుమొయ్ రాయరా సుందర రామయ్య రాయి సుందర రామయ్య ఎవరు ఓ నువ్వా గోపాలయ్య ఇప్పుడు రావటం ఏమిటి పొద్దున్నే వచ్చాను అంత బాగున్నారా అంతా బాగానే ఉన్నారు రా రా మనవని చూద్దుగాని సుందరయ్య ఏంటి అన్యాయం ఈ ఇల్లు ఇట్లా రెండు అవుతుందని కల్లో కూడా అనుకోలేదు ఏం చేస్తాం అంత నొసట రాత తమ్ముడి కొడుకు తమ్ముడి కొడుకు నీ పేరే పెట్టారయ్యా సుందర రావయ్య సుందర గోపాలమ్మా నువ్వా ఎప్పుడొచ్చామా ఇప్పుడే సుందరయ్య మన కృష్ణయ్య కాలు చెయ్యి ఇంకా నయమైనట్లేదే ఏం చేసేది గోపాలయ్య చెయ్యని వైద్యం లేదు వాణి గురించే మాకు చింత ఏం చెల్లెమ్మా బాగున్నావా బానే ఉన్నాను అన్నయ్య నువ్వు వచ్చి కాళ్ళు కడుక్కో భోజనది కానీ భోజనానికి కానీ మన కృష్ణయ్య చూస్తే జ్ఞాపకం వచ్చింది హైదరాబాద్ లో డాక్టర్ శివయ్యను ఉన్నారు ఆయన ఈ మధ్య ఇట్లాంటి కేసులు ఎన్నో నయం చేశాడు ఒకసారి మన కృష్ణయ్య కూడా తీసుకెళ్తే ఎందుకులే మామయ్య డబ్బు ఖర్చు అట్లా కాదురా నాకు ఎందుకో తప్పకుండా నయం అవుతుంది అనిపిస్తుంది సుందరయ్య అడ్రస్ రాసిస్తాను వీలైనంత తొందరగా తీసుకెళ్ళండి
అత్తయ్య ఎంత డబ్బు ఖర్చైనా సరే వారు బాగుపడితే అంతే చాలు నేను ఈ జన్మలో మిమ్మల్ని కోరేది అదొక్కటే అత్తయ్య అదేంటమ్మా డబ్బు ముఖ్యమా మాకు మాత్రం ఆ కోరిక లేదు సుందరయ్య ఇదిగో అడ్రస్ సరే కొప్పనూరు పిలవగానే వెళ్ళొస్తాం మామయ్య మీ మాట కాదంటున్నాను అనుకోకండి రేపే నేను వారు హైదరాబాద్ వెళ్తాం కుప్పనూరు పిల్లంటే ఇంకా 10 15 రోజులు అవ్వచ్చు అత్తయ్య మీరన్నా చెప్పండి అది నిజమేనమ్మా కానీ నువ్వు ఒక్కతివే అంత పెద్ద పట్టణంలో మరేం పర్వాలేదులే అయ్యా రాధన వెంట ఉంటే నాకు ఏ భయము బాధ ఉండదు సరే మీ ఇష్టం మరి మేము వెళ్ళొస్తాం పెద్దమ్మా మంచిది ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇదిగో ఇందులో నువ్వు పలహారం పోయిన అన్నీ ఉన్నాయి దారిలో తినడానికి తీసుకురండి వెళ్ళొస్తాను అత్తయ్య మంచిదమ్మా ఇదిగో చూడు మీ అన్నయ్యతో చెప్పి ఆ డబ్బు త్వరగా పంపించి ఏర్పాటు చేయమ్మా వడ్డీ ఊరికే పెరిగిపోతుంది అప్పుల అలా పీకుతుంటున్నారు అమ్మా నా మాట నేను తొందరగా ఏర్పాటు చేస్తావు కదా మర్చిపోక పద పద నిలబడ్డాడు మామయ్య వైద్యానికి వాడిని హైదరాబాద్ తీసుకెళ్తున్నా క్షేమంగా వెళ్ళరా అమ్మా మగవాడి ఆనందం ఐశ్వర్యం అంతా మగనాలి మీద ఆధారపడి ఉంటుందమ్మా నీకే కొరత ఉండదు నీ వల్ల మా కృష్ణే అదృష్టవంతుడు వెళ్ళిరా అమ్మా పదిహేనేళ్లలో నేను చిన్న నాటు మందులు ఇంకెవడైనా తినుంటే నా స్వామి రంగ పొట్టబగిన టామ్మను దచ్చుండేవాడు దీనికి నాటు మందులు పనికిరావు బాబు కరెంటుతోనే చికిత్స చేయాలి నా పేరు కిత్తయ్యండి మా పెద్దయ్య పేరు పట్టాభిరామయ్యండి మా అయ్య పేరు సుందరామయ్యండి నా వైఫ్ అండి మా సందండి సందు డాక్టర్ గారు మిమ్మల్ని నమ్ముకున్నా వారికి ఎలాగైనా బాగు చేయాలి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానమ్మా ఇదిగో అమ్మా ఈ మందు 20 రోజుల పాటు తాగాలి ఆ తర్వాత 10 రోజుల పాటు కరెంట్ పెట్టి చూద్దాం అప్పటికి నా ఇంకాకుంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ భయపడదు ఏం భయం లేదమ్మా ఈ మందు రెండు పూటలు అన్నం తిన్న తర్వాత తీసుకోవాలి కృష్ణయ్య మాత్రం రెండు రోజులకు ఒకసారి వస్తే చాలు అలాగేనండి ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు రావడం రావడం మీ దగ్గరికే వచ్చామండి ఏదో మీరు చూస్తారని మందిస్తారని వెంటనే పంపిస్తారని అనుకున్నాం కానీ నెల రెండు నెలలో ఇక్కడ ఉండాల్సి వస్తుందని అనుకోలేదండి ఈ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇక ఏ హోటల్లో ఒగ్గో చూసుకోవాలండి హోటలా వైద్యం చేయించుకుంటూ హోటల్లో ఉండడం అంత సౌకర్యంగా ఉండదు మరి ఏం చేస్తామండి ఆయమ్మా ఆయమ్మా మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది అద్దెకి ఇవ్వాలని ఇంకే ఆయమ్మ ఇంట్లో ఉండండి మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఏమమ్మా అలాగే థాంక్స్ డాక్టర్ గారు థాంక్స్ మా ఇంట్లో కూడా అట్టే మనుషులు లేరమ్మా నేను మా అబ్బాయి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా అన్నం తినేశాను మళ్ళీ వెళ్తున్నాను ఇదిగో తాళం చెప్పు మీ అబ్బాయి అమ్మా నీ పేరేంటి అబ్బాయి రంగడండి రంగడా ఫస్ట్ అయిన పేరు అంతా నీలాగే ఉన్నాడమ్మా అదృష్టవంతుడు భద్రరాదా అన్నయ్య ఓ సిస్టర్ వాట్స్ ది మ్యాటర్ వారి డబ్బు వారికి తొందరగా ఇచ్చాను అది ఆఫీస్ డబ్బు ఏ నాటికైనా ఆపది ఓ డబ్బు 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 వెధవ డబ్బు వా సిస్టర్ నీ భర్త డబ్బు ఇవ్వకుండా ఉంటానన్నా నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా సిస్టర్ డబ్బు విషయంలో మనుషులు ఎంత లేకి వాళ్ళు అయిపోతారు బ్యాడ్ వెరీ బ్యాడ్ భయపడకు నీ డబ్బు ఈ లక్ష వరమే ఇస్తామనుకున్నాను కానీ ఏం చేయను హెవీ రెయిన్స్ కుంభవర్షం కుంభవర్షం
కలెక్షన్ నిల్ పోలీస్ శుక్రవారం ఇస్తాం అనుకున్నాను స్ట్రైక్ బస్సులు టాక్సీస్ ట్రైన్స్ సైకిల్స్ అన్ని స్ట్రైక్ ఏం చేయమంటావు నో కలెక్షన్ నో కలెక్షన్ పోతే శనివారం శనివారం అనార్కలి అమ్మగారికి పూజ అయ్య గారికి జీరో ఏం చేయమంటావు మిగిలింది ఆదివారం ఒకటి వేసన్ ప్లాన్ వేసన్ లైక్ ఎ ట్రిపుల్ ఈవెంట్ ట్రిపుల్ షోస్ మూడు ఆటలు రోజుకు మూడు ఆటలు మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు మూడు ఆటలు ఇస్తాను నీ డబ్బంతా నన్ను అనా పైసలు నయా పైసలతో నీ డబ్బంతా నీకు తిరిగి ఇచ్చేస్తాను అల్లుడు ఏం భయపడకువా ఆదివారం ఏమంతం రాకుండా ఉండాలిగా అవును అందాక సార్ మీరు ఏం భయపడకండి డబ్బు గురించి మీరు ఏం భయపడద్దు డబ్బంతా అనర్కలి అమ్మ చేతుల్లో లెక్క మన చేతుల్లో ప్రోగ్రామ్ గఫూర్ చేతుల్లో ఆ మన మాస్టర్ంతా షో సార్ షో విన్నావా అన్నయ్య డబ్బంతా వాళ్ళ చేతుల్లో పెడుతున్నా తిరిగి మనకు వస్తుందా వాసిస్టర్ నువ్వు అనవసరంగా డబ్బుకు మర్యాద ఇస్తున్నావు మనిషి డబ్బును చేస్తాడు డబ్బు మనిషిని చేయలేదు ఏం వేదాంతం ఈ పసిరి పరుగులు తర్వాత ఏర్కొంటాం ముందు ఆ డబ్బు కాస్త తొందరగా ఇచ్చి మర్యాద కాపాడు తెలిసిందా లేకపోతే ఆఫీసులో వారు పరువు పోతుంది వెంటనే ఇచ్చే అన్నయ్య ఇస్తాం సిస్టర్ ఇస్తాం ఇవ్వగా ఏం చేస్తాం నీ డబ్బు మీకు తిరిగి ఇస్తాం ఇస్తాం తప్పక ఇస్తాం భయపడు మహారాజశ్రీ మామగారికి అత్తగారికి నమస్కారములు డాక్టర్ వారిని పరీక్ష చేశారు మందు ఇచ్చి ఉన్నారు మందు పూర్తి అయిన తర్వాత కరెంటు వైద్యం చేస్తారట ఆ తర్వాత గాని ఏమి చెప్పలేరట భగవంతుని దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఎలాగైనా నయమవుతుందని నమ్ముతున్నాము మేమిప్పుడు పై అడ్రస్ లో ఆయమ్మ అనే ఒక ఆమె ఇంట్లో ఉంటున్నాము మీ మనవడు కులాసాగా ఉన్నాడు మీ క్షేమం తెలుప ప్రార్థన ఇట్లు రాధ మంచిదమ్మా చూసారా మన రాధ ఎంత తెలివైందో ముందు మునుపు ఎరుగున ఆ మహాపట్నంలో ఎంత జాగ్రత్తగా మసలుకుంటుందో నిజంగా భగవంతుడే దాన్ని కాపాడతాడు తోడబుట్టిన తమ్ముడు అదే ఊళ్ళో ఉండడు ఏం ప్రయోజనం ఏం చేస్తావులేండి మనం చేసుకున్న పూజ అంతే ఏవే దౌర్భాగ్యం వచ్చాడే అప్పులాయన వచ్చాడు ఇల్లు వాకిలి తాకట్టు పెట్టింది తీసుకెళ్లి ఇచ్చావే మీ అన్న కొడుక్కి ఇప్పుడు ఈయన వచ్చాడు ఎవరు చెప్తారు సమాధానం నువ్వు చెప్తావా ఇస్పెక్టర్ రాజు చెప్తావో చెప్పండి జవాబు మా హెగర్ తమ్మంది జవాబు కాదండి డబ్బు అదే లేవయ్యా ఏవే పోనీ మీ అన్న కొడుకు గోన్ సంచుల్లో నుంచి పెట్టిపోయాడు ఏ నోట్ల కట్టలు రెండు సంచులు తెలిపేస్తే పోలే పాపం ఏడుకుంటాడు చాలండి మాట్లాడదాం అబ్బో పరు అప్పుడు వచ్చి వాటికి నిలబడడం పరువటే మా ఇంట వంట లేని వ్యవహారం కదా ఇది పోనీ మీ పుట్టింటికి తీసుకొచ్చేస్తే మా పుట్టింటి అరింట్లో మీ డబ్బు ఉంటారు మీరు మాటలు మాట్లాడతారా లేదా లేదైతే అబ్బా ఎంతకాలం నిజం మాట్లాడావే ఉంటే మహా ఇచ్చి చచ్చినట్టు తొలి దీపావళికే నా దగ్గర డబ్బు తీసుకుని నాకే పంచిన చెప్పెట్టాడు కదా నీ అబ్బా ఇదిగో అబ్బా నీ పన్న అంటే మర్యాదగా ఉండదు అంత నాలుగు తీసుకున్నాను అయితే ఆ డబ్బు తీసుకుని మొహం పడకూడదు కొత్తడు అంతేగా మీకు కావాల్సింది డబ్బేగా అంటే అచ్చన మరి తీసుకొచ్చి మరి మొహం పడకపోతే నా పేరు సౌభాగ్యం కాదు అగ్గది అది రోషం అంటే ఎక్కువ పండి ఎక్కువ మళ్ళీ కూర్చుంటారు అయ్యా మళ్ళీ రమ్మంటారు మళ్ళీ నా దగ్గర రావడం కదా అమ్మగారు ఇస్తా ఉంటారు కదా నక్షత్రం కూడా వెనకాలే పడు ఓ నీ ధర్మం ఎవరా ఇంట్లో ఎవరు నువ్వు బయటికి పోముందా ఇంకా నేను ఎవరైతే నేను నువ్వు బయటికి పోవమ్మా ముందు కాకపోతే ఏం చెప్తారా మెడపట్టి గెంతుతా లేదు గెంతు గెంట కుక్క రోజులు పెట్టేస్తాను మళ్ళీ ఒరే హనుమంతు అమ్మ సౌభాగ్యం కదా రండి 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 రై ఎవరు డబ్బా ఇస్తున్నావు ఆమె ఎవరనుకున్నా తెలియకపోతే ఆమె మెల్లో నగవైనా చూసి తెలుసుకోరా అమ్మగారు మన ఫైనాన్షియర్ రా ఫైనాన్షియర్ అమ్మా జానకమ్మ గారు రండి రండి ఎవరు చూడండి ఇప్పుడేమో రాడు కులాసా అత్తయ్యా ఏ కులాసా అమ్మ వాళ్ళ కడుపులా సార్ బాగా చేశారు మీరంతా నాకు మర్యాద ఏమైంది అత్తయ్యా వాళ్ళు అడుగు ఏం మాట్లాడారా వాడు ఏదో తెలియక బయటకు పొమ్మన్నాడే అనుకోండి మీరు ఇంట్లోకి వెళ్ళండి ఎప్పుడు వచ్చావు ఇదేనా రావడం ఏమి పైపూరి దెబ్బలు ఏమవసరం కుడుతుంది ఎకరాన్ని వెతుకుంటున్నాను నువ్వేనా ఏమో థైలాండ్ పనిచేశావు చెప్పకుండా వచ్చావు వచ్చే ముందు చిన్న కార్డు ముక్క రాసి పారేస్తే నేనే డైరెక్ట్ గా స్టేషన్ కు వచ్చి నా పక్కన కూర్చోబెట్టి నేను ఇంటికి తీసుకొచ్చి కొన్ని ఏమో థైలాండ్ పనిచేశావు అనుకోకుండా బయలుదేరా అందులో మీ మామయ్యతో దెబ్బలాడి మరీ వచ్చాను దెబ్బలాట మా మీద దెబ్బలాట నేను అప్పుడే అనుకున్నాను ఎప్పుడు వీడి బయటికి పోతాడా అని మామ ఎదురు చూశాడు అత్తయ్య గట్టి కొట్టాడు మామ ఎక్కడ కొట్టాడు ఎందుకు కొట్టాడు నువ్వు ఊరుకున్నావా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయావా ఇప్పుడు మాత్రం మించిపోయింది ఉంది నాతో చెప్పు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బుక్ చేయించి జైలుతో పోస్తాను నా మాట వెంట రాజా బుక్ ఏం చేయించొద్దు అన్నట్టు డబ్బు సంగతి ఏం చేసావురా ఏం డబ్బు ఓ అదా నిన్ననే పంపించానే పంపించేశా నా తండ్రి నా నాయన నా రాజే ఏ చేరలేదా కార్డు కార్డా అవును అత్తయ్య నువ్వేం బెంగ పెట్టుకోవద్దు డబ్బు గురించి నేనున్నాను నీకు పంపిస్తాను నువ్వు దాని గురించి బెంగ పెట్టుకుని చిక్కి సెలవు అయిపోదు అని వ్రాసానే చేరలేదే అత్తయ్య చాలే
అవతల అప్పులాలు ఇంటి మీద మరి పరువు తీస్తున్నారే ఇడియట్ అప్పులవాడు ఇంటి మీద రావా లాతలేని వెధవా కోర్టుకు పోవాలి కానీ కరెక్ట్ రాజా డబ్బు తీసుకురాకుండా ఇంటికి రావద్దన్నారా మీ మావయ్య నేను కూడా డబ్బు తీసుకురాకుండా మళ్ళీ గడపతో ఒక్కరిని ఒట్టు పెట్టుకుని వచ్చానరా ఏడో కత్తే ఏడో ఈ మహాపట్నం ఎంతనో భరిస్తుంది ఇంకా ఎంత మందినో భరించకపోతుంది నువ్వు ఒక్క దానివే పడువా ఒరే హనుమాన్ మాస్టర్ మన కుక్కకి ఎన్ని సేర్లు మాంసం తెస్తున్నావు రెండు సేర్లు మాస్టర్ సరే ఇంకొక సేర్ తీసుకురా చాలా అత్త చాలా హాయిగా తిను అనుభవించు కాలు మీద కాలేసుకో నిద్ర పో షికార్ చేయి ఒరే హనుమాన్ మాస్టర్ ఈ ఒక సేరు కూడా కుక్కలకు రాయి ఎస్ మాస్టర్ సిస్టర్ అతను తీసుకువెళ్ళి బాత్రూమ్ లో బాగా ఉతుకు ఆరై క్లీన్ చేసి సోపెట్టి కమాన తేపు చాలరా ఇల్లు కట్టుకుంటూ వచ్చినా ఇది ఇట్లా మర్యాద ఇల్లు బట్టలు అన్ని తగలబెట్టిన కింద తప్పించాను దానికి ఏం కథే డబ్బు 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 అని ఊరికే సస్తావు ఈ వాడు సస్తారు రేపటి రెండో మీద డబ్బు డబ్బు మనను సంపాదిస్తా మనం డబ్బును సంపాదిస్తామా ఏమతే రెడీ ఏ సిస్టర్ కూల్ డ్రింక్ ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ ముందు అత్తగిన తర్వాత బాత్రూమ్ తీసుకో కమాన్ కమాన్ అత్తే కమాన్ ఏం పర్వాలేదు ఎక్కడో కొత్త కంపు కొడుతుంది మాస్టర్ మీ దగ్గర బ్యాట్స్మెన్ మంజు భాషని అత్తయ్య పట్టిన కుస్తీ మన షోలో పెడితే బాక్స్ ఆఫీస్ హిట్ అయిపోను కదా అని నేను ఆలోచిస్తుంటే నువ్వే ఉంటాయ్యా గోలంటావు ఈ రోజుల్లో జనం చేసేది చూసేది అంతే గోలేకా మై డియర్ అల్లుడు ఏ రంగపడా అయ్యో నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఊళ్ళో అమ్మ నాన్న పెదనాన్న అంతా కులాసగా ఉన్నారు అంతా కులాసగా ఉన్నారు ఇదిగో ఈ రంగపాడి నమ్మబట్టి నా డబ్బు అంతా నాశనం అయ్యి నగచాట్లు నాకే పట్టాయి కానీ ఇంకొక నిమిషం ఆగింది కాదు చదువుతుందని సంగతి మధ్యలో అడ్డొచ్చాడు బాబు నీ ఆసుపత్రికి వెళ్ళి మందు తీసుకొస్తాను అందాక మీ నాన్న జాగ్రత్తగా చూసుకో ఈ నా మీద పెట్టిపోతున్నావు అది ఎడిచి నన్ను వినిపించడు అయ్యా కొత్తగా మీ అమ్మ ఎక్కువ వస్తుందో ఏమో మనం కూడా చెప్పారు కదా బంగారం బొమ్మలా ఉన్నాడు నువ్వు తల ఎప్పటిలే ఒకటే అల్లరి నేను ఎత్తుకుని ఆడిస్తుంటే తల్లి నాకు అన్నం తినాలని కూడా అనిపించదు ఏమో సుందరరావు ఇప్పుడు పేరు సుందరరావు అమ్మ మా అయ్యారు సుందరరావు సుందరయ్య అని పిలుస్తారు మా అమ్మగారు ఆ రంగుండేడు రాజా
రంగు నడిచట్లో చిక్కుకుని అల్లాడుతున్నాడు పాప. నేను అలాగే అనుకున్నాను. రంగయ్య, నేను ఇక్కడ కనిపించినట్టు తమ్ముడికి చెప్పకే, వాడు చాలా బాధపడతాడు. సరే అండి అమ్మ, కాసేపు బాబుని ఇలాగే బండిలోకి వేసేసరికి బాబు నువ్వు కాసేపు అలా కూర్చో, అన్నయ్య బండిలో వేసుకుంటాడు. పట్టాకు రావాలి, తమ్ముడు బండిలో ఎక్కువ నా సిస్టర్ కొడుకుతో సమానంగా కూర్చుని ఆ కార్య కట్టరా, టీ కూర్చొని టీ ఉండని మా పెద్దమ్మని పిచ్చిదాన్ని చేసి పాతిపోయిన పొట్టలు పెట్టుకున్నావు కదరా, నా తమ్ముని పుట్టలు వేస్తున్నావు కదరా, నాకు కాలు చెయ్యి వస్తుండ్రా, అప్పుడు మొదటి పూజ తీసేవాడు మన మీద నిఘా వేశాడు. ఏను నడిలో రహస్యం ఏమిట్రా, వాడేవడరా నీ మోచేతి కింద నీళ్లు తాగే మొగాలట్రాబు పసిబిడ్డని కాలుతో కలిసావచ్చు పాపడు. నావరాల తండ్రి నీవేల పుడితివి, నావరాల తండ్రి నీవేల పుడితివి, నావరాల తండ్రి నీ వేల పుడితివి, ఏ ఇంత పుట్టినను హాయిగా మనగలవు, మా ఇంత పుట్టావా నా పిచ్చి తండ్రి, నావరాల తండ్రి నీ వేల పుడితివి. నా జన్మ మెందుకని నేనే చింతించా, నీవేల పుట్టావు బంగారు కొండ, నా జన్మ మెందుకని నేనే చింతించా, నీవేల పుట్టావు బంగారు కొండ, నా వరాల తండ్రి నీవేల పుడితివి. భర్తయను పదమునకు భరించు వాడనకు అర్థము చెబుతారు లోకాన, భర్తయను పదమునకు భరించు వాడనకు అర్థము చెబుతారు లోకాన, భార్యకు భారముగా భూమికి భారముగా బ్రతుకుని విధిలేక నీ తండ్రి, నా వరాల తండ్రి నీ వేల పుడితివి. పోర్చుకొను సుగుణములో భూమాతనే నీచే ఉత్తమ ఎన్
ఉమాతనే ఉత్తమ ఇల్లాను నీ తల్లి నిగదిగి ఊరికి నీడైచ్చే వరకు నీ తల్లికి పాటలు తప్పవుదా జోజో నా బాబు జోజో బాబు జోజో నా బాబు జోజో బాబు జోజో బాబు జోజో బాబు అమ్మా కిష్టయ్యకు ఇక కరెంట్ వైద్యం చేయాలి ఆ సమయంలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటే మంచిది వెంటనే రమ్మని ఉత్తరం రాయమ్మా అలాగేనండి వస్తానండి అయ్యా దువ్వా తమ్ముడు తమ్ముడు కూర్చో కూర్చో నీకు ఎలా తెలిసింది రంగయ్య చెప్పాడు చెప్పొద్దురా అన్నాడు సరే తమ్ముడు అందరూ బాగున్నారా తమ్ముడు నీ భార్య బాగుందా బాగా ఉన్నట్లా అంత బాగానే ఉన్నారనే నీకు ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు ఏమంటారు కరెంటు పెట్టి బాగు చేస్తామంటారు తమ్ముడు తమ్ముడు ఒక్క మాట నువ్వు నీ భార్య సుఖంగా ఉండాలని ఆ రంగపూడి ఆటలకన్నిటికీ సరే అన్నాం చివరికి భాగాలు కూడా పంచుకున్నాం తమ్ముడు ఇక నువ్వు అమ్మా నాన్నను తదరాన్ని ముస్లిం ఒప్పందాన్ని కాపాడాలి నాకు బాగవుతుందని నమ్మకం లేదు కాకపోతే నీ వదిన బాధపడుతుందని ఈ ఆసుపత్రిలో పడుతున్నాను అలా అనకనే నీకు తప్పకుండా బాగవుతుంది వదిన బాబు మన ఇంట్లోనే ఉండొచ్చుగా నాకు బాగైన తర్వాత మీ వద్దని బాబును నేనే తీసుకొస్తాను తమ్ముడు ఇకనైనా ఆ రంగపూడితో కొంచెం జాగ్రత్తగా ఉండు తమ్ముడు సరే నీ ఆఫీస్కి వెళ్ళవుతున్నట్టుంది బట్టి తమ్ముడు వెళ్ళు అన్నయ్య ఈ పళ్ళు ఏంటలా కుప్పకూరు కూర్చున్నారేంటి ఏం జరిగిందేంటి ఏం లేదన్నయ్య ఇస్తే కరెంట్ పెట్టబోతారట మనం అంతా దగ్గర ఉండటం మంచిదని కోడలు రాసి అయితే ఇంకెలా కూర్చున్నారేంటి బయలుదేరండి అమ్మమ్మ హనుమంత ఏమయ్యా జాంబవంత మీ అయ్యగారు నోటీసులు వేసినందుకు చెక్ ఇచ్చారే చెక్కు అదేమైందో తెలుసా ఏమైందయ్యా ఏమైంది ఏమైందా అండి బ్యాంకులో డబ్బు లేదని చెక్కు నా మొహాన్ని విసిరి పారేశారు ఓ బ్యాంకులో డబ్బు లేదా బ్యాంకు దివాళా తీసి ఉంటుంది బ్యాంక్ ఏమైనా ఉంటే చాలా బాగుంది మీ అకౌంట్లోనే డబ్బు లేదట ఓ డబ్బు లేదా దాన్ని ఏముంది వేసినప్పుడు తీసుకో న్యాయమేనా బాబు ఏంటయ్యా సంస్కారం లేకుండా మాట్లాడతావు అసలు డబ్బు అనేది ఉంటే చెక్ ఎందుకు ఇస్తామయ్యా డబ్బే ఇస్తాంగా బ్యాంకులో అకౌంట్ ఉందిగా ఎప్పటికైనా డబ్బు ఏం తప్పుందా వేసినప్పుడు తీసుకో ఇంతకంటే ఎవడయ్యా గ్యారంటీ ఇచ్చింది నీకు ఏం రా ఓ పోతా గానీ బాబు అకౌంట్లో డబ్బు ఎప్పుడు వేస్తారు అదే నా కాస్త చెబుతారా ఎలా చెప్పమంటావు అదంతా లక్ పోయి బ్యాంక్ వ్యాకెట్లో పడుకో కనీసం ఇలాంటి వాళ్ళలో నువ్వు మొదటి వాళ్ళవనే ఉంటావు ప్లీజ్ గౌ ఐఎమ్ బిజీ ప్లీజ్ ప్లీజ్ పోవయ్యా ఆ నోటీసు వేయడం కూడా ముగించేశాం పోరా బాబు కర్మ హనుమాన్ మాస్టర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా ఎందుకు లేదు మాస్టర్ అన్ని ఇలాంటి కేసులే మాస్టర్ ఇప్పటికి 27వ కేసు మాస్టర్ ఇంట్లో డబ్బు ఉండగా ఎందుకు ఇలా అవస్థపడ్డం కలెక్షన్ అంతా అనర్థల చేతిలో ఉంది కదా పోనీ అవసరానికి అడిగి పుచ్చుకోకూడదు రాని అవసరం రాని ఇప్పుడు ఏమంటే తొందర వచ్చిందిరా నాయన అదేమిటి మాస్టర్ చెక్కులన్నీ అలా వచ్చి తిరిగిపోతుంటే పోవాలి తిరిగి పోవాలి అప్పుడే రా మనిషికి అంతస్తు పెరిగేది ఓ సరే ఏమే వాడుతాడా
దండక పెట్టినాం తిండిపోతురాయా, ఎక్కడ నువ్వు? నిన్ను ఏనుగుని పెంచలేక మేము దివాళా తీస్తున్నాం. ఇవాళ తీసేసాం, ఇక ఏనుగును నువ్వు నిన్ను ఏనుగు తినవలసిందే. నన్ను ఏం చెబుతారు సార్? ఈ రోజులో ఏనుగుతో ఫీట్ చేస్తే డబ్బులు రావు. డబ్బులు వచ్చే కిట్టుకు కనిపెట్టదు సార్. కమాన్ కమాన్ చెప్పు, ఏమిటి ఏమిటి? ఒక్క పసిపిల్లని తెచ్చి ఏనుగు ఇవ్వండి, ఇక చూడండి మజా. ఏమిటయ్యా ఏనుగు దగ్గర పెట్టినా? వద్దయ్యా వద్దు, పెట్టిన కాస్త మింగేస్తే. ఏనుగు బిడ్డను తిందయ్యా, అది పూర్ వెజిటేరియన్ అంటే శాకాహారి, ఏనుగు మాంసం తింద. సరేలేవయ్యా, కోరుకుంటులాగా బిడ్డ కూడా మాంసాహారం కాదేమో కొంప తీసి. పోతురాయా, నువ్వు చెప్పింది కరెక్ట్ కరెక్ట్. ఈ కాలంలో ఆడపిల్లల చేత ఆడించి డాన్సులు చేయించి పాడించి ఫీట్లు చేస్తే లాభం లేదు. జనం తెలుసుకున్నారు, తెలివి మీరిపోయారు. ఒకటే ప్లాన్, మృగాల్ని చూపించి జనం దగ్గర డబ్బు గుంచాలి. అది ఒకటే ప్లాన్. బిడ్డను ఇవ్వండి సార్. నీకు బిడ్డే కదా కావాలి. అవును సార్. కరెక్ట్. ఎవరు బిడ్డ ఇమ్మంటావు రా నాయన? ఎక్కడ తెమ్మంటావు బిడ్డ? ఎక్కడ ఉంది తెలియకూడదు. లేదా నా జీవితమే నాశనం అయిపోతుంది. ఇంత మాత్రానికి ఏం నాశనం అయ్యా జీవితం ఎందుకు బావా? శుద్ధ వేస్ట్, యూస్లెస్. నీకు కావాల్సింది డబ్బేదో ఇచ్చేస్తాం. మంజు ఏమి బ్రదర్ అలా పెద్ద ఆపదలో చిక్కుకున్నాడు మా బావ. వెంటనే అతనికి ఇవ్వాల్సిన 25,000 25,000 రూపాయలు అతనికి ఇచ్చి పంపించేయాలి. 25,000? నాకే మస్తా కోటాలను చూస్తున్నావు. నేనే రంగు సింగర్ వేలే సెట్ అనుకున్నావా అజ్జు? అబ్బే అదేంటి, నేను మాత్రం ఏమన్నానని? 25,000 దగ్గర లేవు, కొద్దిగా ఉంది. మిగతా బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్యాంకో అదంతా నాకు తెలీదు. ఒక గంటలో అంతా సతవలసిందే. దానికే ఇచ్చేద్దాం. అలా దానికి రా. కమాన్ 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 బ్రదర్, అలా డోంట్ వరీ, కమాన్. గఫూర్ గఫూర్ ఇలా రా. ఏమో ఇందులో సామానంతా పెట్టిలో పెట్టి ప్యాక్ చేయి. ఏమిటా విశేషం? పెట్టమంటే పెట్టాలి అంతే. సరే, ఆ డబ్బులతో ఇచ్చేస్తావా? పిచ్చి నానా, నేను ఇస్తానా? మనం డబ్బిస్తే ఇక మన చేతికి అచ్చే పాత్రిస్తాడు. ఏమిటో విశేషం, సంస్కృతి పడతా ఉంది. ఏం లేదు హనుమంతు, అలా బజార్ పెడదామని. నువ్వు వస్తావా? రాజా, ఏమిటిది రాజా, వెళ్ళి 2 గంటలైంది ఇంకా రాలేదు. అవును, నీ ఆఫీస్ టైం అయిపోతుంది కదా. నువ్వు వెంటనే ఆఫీస్ వెళ్ళిపో, నేను డబ్బు తీసుకుని డైరెక్ట్ గా వచ్చేస్తాను ఆఫీస్ వచ్చేస్తాను. డబ్బు లేకుండా ఎలా వెళ్ళమంటా? కూర్చోండి 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 కూర్చోండి.
మందు భాషని దేవి గారు మీకు ఈ మాలను వేసి ఈ ఉత్తరాలు ఇమ్మన్నారు సార్ ఇడియట్ స్టూపిడ్ ఉత్తరాలు కావరా డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ సార్ అవసరం చూసా బావా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడంలో కూడా ఎంత మర్యాద ఎంత సక్రమం గుడ్ గర్ల్ పెద్ద పెద్ద సంసారాలు కూడా దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఎంత వండర్ఫుల్ అనవసరంగా ఇంకా ఎక్కడుంది మాస్టర్ విమానం ఎక్కి బొంబాయి తిరుగుని వెళ్ళిపోయింది దాంతో చేతులు కడిపి నాకే నమాజు పెడతాడా నన్న మాస్టర్ నన్నా మాస్టర్ నన్నా మీరు కొట్టేది రంగూన్ రాజా గారి అంతరంగంగా శిష్యుడి హనుమానా మీరు కొట్టేది కొట్టినందుకు కాదు మాస్టర్ కొట్టినందుకు కాదు ఆ మాట అన్నందుకు చూస్తాను మాస్టర్ ఎవరికి చూస్తాను ఒక చేయి చూస్తాను పొద్దు చూడండి నా ఇలాంటి వాళ్ళు చాలా మంది నేను చూశాను మాస్టర్ మంజు నన్నే మోసం చేసి నువ్వు వేరే పిల్లలు పారిపోతావు కదూ ఇక్కడే పోతావు ఎందరం పోతావు నేను వైర్లెస్ లో 5 నిమిషాల్లో కిందకి దింపుతా నా పేరు రంగు రాజా కాదు ఇప్పుడే వస్తాను పోస్ట్ ఆఫీస్ లో చూపిస్తాను నా తలక రాస్తా ఎందుకు నా డబ్బు ఇంకెక్కడ నీ డబ్బు నా డబ్బు అంతా నామం వేసి పోయిందిగా అది వెళ్తే నువ్వు నాకు రామ వేస్తానంటావా నా డబ్బు నువ్వు నా అచ్చెల్లెలు పడతాయి లేకపోతే ఇంతకన్నా ఏం చేస్తావు నా పరువు ప్రతిష్ట అంతా నాశనం చేశావు నాకు నా కుటుంబానికి అన్ని అగచాట్లు తెచ్చిపెట్టావు ఇంకా ఏం చేస్తావు నా డబ్బు ఇచ్చేవా సరే లేదా నేను ప్రాణాలు వదిలిపెట్టాను ఎన్ని జన్మలు డబ్బిస్తావాలేదా అమ్మగారా అమ్మా నేను రండి అన్నగారికి పెద్ద పాట అందరికీ రావాలి మీ కాలు కదరా కాళ్ళు పడి రావడానికి ఈ పళ్ళు కదా ఎందుకు ఎరుపడిస్తాను ఏమిటి అన్యాయం నిన్ను నమ్మి డబ్బిచ్చినందుకు ఇదే ఫలితం చివరికి ఆయన జైలు కూడా పంపిస్తా జైలుకేగా పోతే ఫోనీ నేను పోయానే వాడే కూలీసాడు ఆ గురేడానికి అప్పులకు కూడా 6 మాసాలు కావాలంటే నేను ఏకలేసి ఇప్పిస్తాను హాయిగా అరెస్ట్ తీసుకుంటాడు చాలే నార్మల్ సిస్టర్ ఇంకా ఊరుకుంటే కుక్క పడేసినట్టు మాకు మాసం పడేస్తానంట అత్తైన అల్లేదు నీకేం మీతో నిజాయిత నన్ను క్షమించండి నా వల్లే మీకు కష్టాలని వద్దు నీ నగలే వద్దు చూడు ఇవాళ నీ నగలు పెట్టే నేను చూడు నడపాలి అప్పుడే నీ పాతి బిల్లు నువ్వు తిరిగి వస్తాయి నిజమేటా రాజా నిజమే ఇవాళ వచ్చిన వసూలు నా డబ్బంతా నాకు ఇచ్చేస్తావా నీ డబ్బే కాదు వీడి డబ్బు కూడా విసిరి అవతల పారేస్తాను ఒరే రఘు చూడరా ఇవాళ మన సర్కస్ కొత్త ఫీట్ కొత్త ఫీట్ ఏనుగ పసిపిల్లతో ఆడుకోవడం వర్షం మనీ వర్షం వాన రెయిన్ ఫైనాన్స్ ఫైనాన్స్ రెయిన్ నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి కూర్చోడానికి టైం లేదు సెట్ గారు ఇవి తీసుకుని ముందు 10,000 రూపాయలు ఇవ్వండి తర్వాత చూస్తాం గుమస్తా గారు నేను మీకు షూర్ రాలేదు షో మీద ఇంట్రెస్ట్ లేదు మీకు అంత డబ్బు మీద ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు డాక్టర్ గారు ఏం ఇష్టయ్యా రాత్రి 2 రోజుల నుంచి ఆసుపత్రికి రావటం లేదు కారణం తెలియదు ఒక్కసారి వెళ్ళొస్తా నో 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 కరెంట్ ట్రీట్మెంట్ రేపే చివరి రోజు ఇప్పుడు ఒళ్ళలుపు కూడా అంత మంచిది కాదు ఇష్టయ్య పడుకో పడుకో హలో కావులే తోరాలేదు మా మేనాడు వచ్చాడా ఇక్కడికి మేనాడు ఇంటి మీద ఉంటాడు చూడమ్మా ఇంటి మీద లేడా యా నా నగలట్టుకు వచ్చాడు గడ్డ ఉంటుంది రావుగా ఉంటాడు సూట్ వేసుకుని కోల్ చూడడిపిస్తాడు చోట గడ్డవాడు ఇప్పుడే పైసలు తీసుకుని వెళ్ళాడమ్మా రాదమ్మా నీకోసం వస్తున్నా సమయం కనిపించావు నీ బిడ్డను ఆ రంగం రాజా ఎత్తుకుపోయాడు ఎన్నికల పెట్టి సత్త చేయించి డబ్బు సంపాదిస్తాడు ఇక్కడ డబ్బు పెద్ద బంగారం
ఆసుపత్రి కవళ్ళు రాలేదే రాధ ఎక్కడ ఉంది అమ్మా ఏం జరిగిందమ్మా మాట్లాడు మాయమ్మా రాజ ఎక్కడ ఉంది బాబు ఎక్కడ ఏం చెప్పండి మనసు మీరు పడుకున్న బాబు కనపడలేదు బాబు కనపడటం లేదా ఇది ఆ రంగపూడి మాయే ఉంటుంది రంగపూడి మాయే ఉంటుంది చిన్న కుదరాయ మనకు కావాల్సిన బిడ్డ ఆ బిడ్డ ఉంది తీసుకొని కారులో పెట్టు बिडल प्रमाद जैल को पंपा सिद्धपार Thank you.
మన ఇల్లు బాగైంది కూడా వీడి మూలనేగా అంకుల్ అంకుల్
నీ బుర్రలాగే నీ బుద్ధి కూడా చిన్నది. చాలా నెలలో చేపలు పట్టాలంటావు, అందుకే మనం సచిన సముద్రంలో సావాలంటాం తెలుసా. ఏం చేసినా మంచి కోసం చేశాం, అతే డబ్బు తెప్పించాం నిజం, బావ డబ్బు తెప్పించాం నిజం, బావ పిల్లలు తీసుకొచ్చాం నిజం, సర్కస్ లో పెట్టాం, సర్కస్ లో కలెక్షన్స్ అయ్యామంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకున్నాం, ఆ కలెక్షన్ వాళ్ళు కొట్టేశారు. నేనేమన్నా బాగుకున్నానా, నేనేమన్నా తిన్నానా చెప్పు. ఏం మామ మాట్లాడవు, చచ్చా మళ్ళీ మావ అంటావు. ఒరే నీ మావ నేను కదరా, నీ పక్కన నిలబడ్డాడే పోలీస్ అయినా ఆయన, వెళ్ళి వెళ్ళు మరే చెప్తాడు. వీడు రాజా, రాజపీడిగా తోళ్ళేంటే పోదు అంకుల్. వాళ్ళు ఎక్కడ, నా డబ్బు కొట్టేశారే పారిపోయారు అన్నారు. వాళ్ళు ఎక్కడ, ఎక్కడ పోతే పెట్టారు అరుగు చూడు, పట్టుకొచ్చాం చూసావా. నాకే నామం పెట్టి పోవాలని చూసావు, న్యాయం నాది, నా దగ్గరికి నేను లాక్కొచ్చారు. కంగ్రాచులేషన్స్, పోదాం పడండి పడండి పోదాం. ఎంత చెడ్డ రాజా మనమా, ఇంకా మా వేట నాయన బాబు తీసుకెళ్ళండి. పుట్టుకు తెలియ ఎవరు చెడ్డవారు కాదు, వాతావరణం ఈ మనిషిని పాడు చేస్తుంది. బావ మాత్రం ఏం చేశాడు, ఏం చేశాడా, ఇంతమంది ప్రాణాలకి ముక్కు తెచ్చి పెట్టాడు చాలు. మన బంగారం మంచిదైతే ఎవరేం చేస్తారు పెద్దయ్య. పెద్ద మా పెత్తల మీద మోజు పడింది, తమ్ముడు సరదాలకు తలపించాడు, బాగా గొప్పగా బ్రతకాలనుకున్నాడు, అందరూ బాగా బ్రతకాలని ఆలోచించారు, కానీ ఏ దారి మంచిదో తెలుసుకోలేకపోయారు. అంతేగా పెద్దయ్య. ఒరే కుంటి బావా, బావా నీకు కాలు చెయ్యరా కుంటి, కానీ వీళ్ళందరికీ నాకు కూడా ఒళ్ళు మనసు అంతా కుంటేరా. వాళ్ళు విడిపించు పెద్దయ్య, వాళ్ళు విడిపించు. మనిషిని మనిషి మన్నించకపోతే మరెవరు మన్నిస్తారు పెద్దయ్య, వాళ్ళు విడిపించు పెద్దయ్య. ఒరే కృష్ణయ్య, వాడిని చేసినా క్షమించినా కాకుండా ప్రేమిస్తున్నా కూడా నాయన, నువ్వు దేవతరా మనిషి కదరా పెద్దయ్య. అలాగే జానిని వదిలిపెట్టాలని చూద్దాం. తల్లికి పుట్టిన తల్లికి పుట్టిన వారే వద్దికగా ఉండకపోతే రకరకాల జాతుల వేదాలను చేరనీయక వాదాలను తెలుసుకోక ఒక దారిని నడవాలి, వారిని తోనెలగాలి. కలిసి ఉంటే కలదు సుఖం, కలిగి తీరు నిత్య శుభం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిగి తీరు నిత్య శుభం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిగి తీరు నిత్య శుభం.